ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಓಂ ಗಣಾನಾನ್ತ್ವಾ ಗಣಪತಿಗುಂ ಹವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮುಪಮಶ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆನಶೃಣ್ವನ್ನೋತಿಭಿಃ ಸೀದಸಾದನಂ. ಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಅರ್ಜುನ ಉವಾಚ. ಸನ್ಯಾಸಸ್ಯ ಮಹಾಬಾಹೋ ತತ್ವಮಿಚ್ಛಾಮಿ ವೇದಿತುಂ ತ್ಯಾಗಸ್ಯ ಚ ಹೃಷೀಕೇಶ ಪೃಥಕ್ಕೇಶಿನಿಷೂದನ. ಮಹಾಭಾರತಂಲೋ 18వ అధ్యాయం 18వనే సంఖ్య చాలా విలువైనవి. వాటికి ఏదో కొంత ప్రాముఖ్యం ఉన్నది. మహాభారతమే 18 పర్వములు కలిగినది, 18 వాల్యూమ్స్. తర్వాత కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులు అయిందా? ఐ థింక్ సో. తర్వాత అక్షౌహిణీలు 11 కౌరవులవి, 7 పాండవులవి, మొత్తం 18 అక్షౌహిణీలు. భగవద్గీతలో 18 అధ్యాయాలు. ఈ విధంగా ఈ 18 అనే సంఖ్యకి కొంత ప్రాముఖ్యము కలదు. ఆ సంఖ్యలో మధ్యలో 0 పెడితే 108, అది విలువైన సంఖ్యయే. జపం అది చేసేప్పుడు 18 సార్లు చేయొచ్చు. మరీ 18 అంటే 4 నిమిషాల్లో అయిపోతుంది, కొంత పొడిగించాలని అనుకుంటే 108 సార్లు చేస్తారు. ఇంకా పెద్దగా విస్తారంగా చేయాలనుకుంటే 1008 ఆ రకంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ 18 సంఖ్య గొప్పది. ఏ విధంగా గొప్పది అంటే 1+8=9, అది పూర్ణ సంఖ్య అని ఆ విధంగా కూడా చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆ సంఖ్యను చూసి కొంత విలాసగా చెప్పే మాటలు, వాటిని అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యాన్ని వాటికి ఇవ్వనక్కర్లేదు. ఈ అధ్యాయాన్ని, ఈ 18వ అధ్యాయాన్ని గురించి జయదేవుడు కాదు జ్ఞానదేవుడు చాలా చక్కగా వర్ణించినాడు. జ్ఞానేశ్వరి అని భగవద్గీతకి ఒక చక్కటి వ్యాఖ్యానము గలదు. మలయాళీలో ఉంటుందనుకుంటాది, మలయాళీ కాదు మరాఠీలో ఉంటుందనుకుంటా. అయితే ఇతర భాషల్లోకి అది అనువదింపబడినది. నేను సంస్కృత ఇతర భాషల సాహిత్యాన్ని చూసే సందర్భంలో సాహిత్య దృష్టితో చూసినట్లయితే కాళిదాసు మహాకవి ఉపమా కాళిదాసస్య అని ప్రసిద్ధి. అంటే ఉపమాలంకారం చెప్పాలంటే కాళిదాసే చెప్పాలి, పోలిక చెప్పాలంటే, పోలిక అంటే హృదయంగమముగా చెప్పాలి, హృదయానికి హత్తుకునేట్లాగా ఏదైనా ఒక పోలిక చెప్పినట్లయితే అది ఆ కావ్యానికి శోభను తీసుకొస్తుంది. ఆ విధంగా చెప్పడంలో కవులు దిట్టలు, కానీ ఈ కవులందరిలో కాళిదాసు మొదట ఎన్నదగినవాడు. అయితే వాస్తవంలో కాళిదాసుకి తాత వాల్మీకి. కాళిదాసు గొప్పవాడు అంటే వాల్మీకిని కౌంట్ చేయటం మానేసి మిగతా వాళ్ళని పోల్చి కాళిదాసు గొప్పవాడు అన్నారు తప్ప వాల్మీకిని మించిన వాడు లేడు. ఉపమాలంకారంలో వాల్మీకి కాళిదాసు ఇద్దరూ తప్పించి ఇంకొకరి పేరు చెప్పాల్సి వస్తే జయ జ్ఞానదేవుడు, జయదేవుడు కాదు జ్ఞానదేవుడు పేరు చెప్పాలి. మరాఠీ సాహిత్యంలో ఉపమాలంకారములను అంత సమర్థవంతంగా అంత అధిక సంఖ్యలో గుప్పించి వ్రాసిన మహాకవి ఆయన. కేవలం కావ్యమే కాదు, తత్వవేత్త కూడా జ్ఞానదేవుడు. ఆ విధంగా జ్ఞానేశ్వరి అది భగవద్గీతకు వ్యాఖ్యానమనే పేరే కాకుండా ఒక కావ్యము వలె విలసిల్లుతో ఉంటుంది. చాలా గొప్ప వ్యాఖ్యానం. ఆయన ఈ 18వ అధ్యాయం దగ్గర ఆయన ఎలా వ్యాఖ్యానం చేశారంటే, ఇది ఒక దేవాలయం అని అనుకోండి, భగవద్గీతయే ఒక దేవాలయము. సాధారణంగా జనులు ఇటుకలు, సిమెంటు, రాళ్ళు, స్టీలు ఇవన్నీ పెట్టి దేవాలయాన్ని కట్టే ప్రయత్నం చేస్తారు తప్ప హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకుందాము, ఆ దైవత్వాన్ని మన జీవితంలోకి ఆవిష్కరించుకుందామని ప్రయత్నం చేయరు. ఎందుకంటే జీవితంలో దైవత్వాన్ని ఆవిష్కరించుకోవటం
చాలా కఠినమైన విషయం. ఏముంది, నలుగురు దగ్గర చందాలు వసూలు చేసి దేవాలయాన్ని నిలబెట్టడం మంచి మేస్త్రిని గట్టివాడిని పట్టుకుంటే పని అయిపోతుంది. ఆ రకంగా చేస్తూ ఉంటారు. ఆయన జ్ఞానదేవుడు ఒక ఈ దేవాలయాన్ని వర్ణించాడు, భగవద్గీత అనే దేవాలయాన్ని. ఈ దేవాలయమునకు ప్రతి దేవాలయానికి ఒక కాంపౌండ్ వాల్ ఒకటి ఉంటుంది, ప్రాచీన దేవాలయాలకి. దీనికి మహాభారతమే కాంపౌండ్ వాల్ అంటాడు, భగవద్గీత అనే దేవాలయానికి. కాంపౌండ్ వాల్ దాటి లోపలికి వెళ్తూనే వాకిలి ఒకటి వస్తుంది. వాకిలి మన వాళ్ళు తిరుపతిలో వెండి వాకిలి, బంగారు వాకిలి అని పేర్లు పెట్టి అక్కడ వెండిను బంగారం తాపడం చేసి ఇలాంటి పేర్లు పెట్టి జనాల్ని బాగా వాళ్ళకి ఉత్సాహాన్ని కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏముంది, మీరు బంగారు వాకిలి అని అక్కడ నాలుగు బంగారపు రేకులు పెడితే బంగారు వాకిలి అని అయింది దాంట్లో. అంతే తప్ప దేవుడు వచ్చి బంగారు వాకిలి అని అన్నమాట కాదు, మనం అన్నమాట. సో ఆ వాకిలి దేవాలయం లోపలికి వెళ్తూనే వచ్చే వాకిలి, ఆ వాకిలి ఏమిటంటే మోక్షమే వాకిలి. సంసార బంధ విముక్తి ఏదైతే కలదో అదియే వాకిలి. ఎందుకంటే భగవద్గీతని అధ్యయనం చేస్తూనే కొంత ఫ్రీడమ్ మనకి లభిస్తుంది. ఫ్రీడమ్ వేరు, ఇండిపెండెన్స్ వేరు. ఇప్పుడు ఈ పడంగా మీరు లేచి బయటికి వెళ్ళాలంటే వెళ్ళచ్చు, మిమ్మల్ని ఎవరో ఆపరు. దాన్ని ఫ్రీడమ్ అనరు, దాన్ని ఇండిపెండెన్స్ అంటారు. ఇప్పుడు వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగాలని మీరు అనుకుంటే చేయొచ్చా పని, నేను ఆపుతానా వచ్చే. దాన్ని ఇండిపెండెన్స్ అంటారు, అది ఫ్రీడమ్ కాదు. అలాగే మనకి తోచిన విధంగా మనం ప్రవర్తిస్తాము అన్నట్లయితే ఇచ్చవచ్చిన రీతిని మేము మాట్లాడతాం, మేము పనులు చేస్తాం అన్నట్లయితే దాన్ని ఫ్రీడమ్ అనకూడదు, ఇండిపెండెన్స్ అని కూడా అనకూడదు. దాన్ని లైసెన్స్ అంటారు, లైసెన్షియస్నెస్ అని అంటారు. కాబట్టి ఫ్రీడమ్ అనే మాటను అటు లైసెన్షియస్నెస్తో కానీ ఇటు ఇండిపెండెన్స్తో కానీ కన్ఫ్యూజ్ చేయకూడదు. ఫ్రీడమ్ అంటే ఆ లోపల ఉండే ఒక స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. అంటే సైకలాజికల్గా, మానసికంగా మీరు బాహ్య వస్తువులపై కానీ, బాహ్య వ్యక్తులపై కానీ, బాహ్య పరిస్థితులపై కానీ ఆధారపడకుండా ఉండగలిగితే దాన్ని ఫ్రీడమ్ అంటారు. దాని పేరే విముక్తి, సంసార బంధము నుండి విముక్తి. మనం బాహ్యముపై ఆధారపడి జీవిస్తాము, అదియే బంధం. ఆ బంధము నుండి విముక్తి కలగాలి అంటే మనం ఆంతరంలో ఆనందాన్ని, పూర్ణత్వాన్ని ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఆ విధమైన ఆవిష్కారమే మోక్షము లేక విముక్తి అనబడుతుంది. కాబట్టి అటువంటి సంసార బంధ విముక్తి ఏది గలదో అదియే ఈ దేవాలయమునకు లోపలి వాకిలి. అది వాకిలి. అంతేగాని గోడలకి బంగారం పెట్టి, వెండి పెట్టి, అలాంటి పేర్లు పెట్టి దాన్ని ఏదో వాకిలి కింద చిత్రించటం అది పెద్ద విశేషం కాదు, పెద్ద విలువైంది కాదు. తర్వాత దేవాలయము అలాగా అంచెలంచెలుగా పైకి లేపుతారు. బేస్ ఉంటుంది, దానికంటే ఒక పిసరు తక్కువగా అలాగా స్క్వేర్ స్క్వేర్స్ కింద ఒక స్క్వేర్ మీద ఇంకొక స్క్వేర్ చొప్పున అలాగ లేపుకుంటూ వస్తారు దేవాలయాన్ని. 15 అధ్యాయములు ఆ విధమైన 15 స్క్వేర్స్ లాగా దేవాలయము అని అంటాడు జ్ఞానదేవుడు. తర్వాత ఈ స్క్వేర్స్ అన్నీ ఒక పైకి వచ్చిన తర్వాత దాని మీద ఒక డోమ్ ఒకటి పెడతారు. దాన్ని తెలుగులో గుమ్మటము అంటారా, అంటారేమో అనుకుంటున్నాను. డోమ్ ఇలా గుండ్రంగా ఉంటుంది, అది పెడతారు. 16-17 అధ్యాయములే అటువంటి డోమ్ అని అంటాడు ఆయన జ్ఞానదేవుడు. ఫైనల్గా ఒక కలశం ఒకటి పెడతారు, 18వ అధ్యాయము ఆ కలశము అని. దాన్నే కలశము లేక శిఖరము అని లేక కుంభము అని కూడా అంటూ ఉంటారు. కుంభాభిషేకం అంటే అక్కడి నుంచే వచ్చింది. ఆ కలశానికి లేక కుంభానికి, కుంభమన్నా కలశమన్నా ఒకటే, దానికి అభిషేకం చేస్తారు. లేదా అక్కడి నుంచి చేస్తారో లేదా దానికి చేస్తారో. ఈ కుంభాభిషేకం అన్నది తమిళనాడులో బాగా ప్రసిద్ధి ఎక్కువ, ఆంధ్రాలోనూ అక్కడ తక్కువ. అక్కడ తమిళనాడులో వాళ్ళకి గుర్తు వచ్చినప్పుడల్లా కుంభాభిషేకాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు కుంభాభిషేకమే. డబ్బులు ఉన్నాయి, ఓపిక ఉన్నది, కర్మ చేసే ఉత్సాహం ఉన్నది, కర్మ చేయడానికి నిధులు కావాల్సి ఉంటుంది, జనాలు నిధులు సమకూరుస్తారు కాబట్టి కర్మ చేస్తూ ఉండడం. ఏం కర్మ చేస్తారు?
దేవాలయంలో ఏం కర్మ చేస్తారు? పెద్ద కర్మ దేవాలయంలో చేయాలంటే ఏం చేస్తారు? కుంభాభిషేకమును మొదలుపెట్టడం. మొదలుపెట్టేస్తే ఓ వారం రోజులు అదే ఒక 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి అదో పెద్ద కర్మ చేయొచ్చు. అలా చేస్తూ ఉంటారు. ఆంధ్రాలో తక్కువ ఆచేదస్తాం. ఏదో మామూలుగా దేవాలయాలు పూజలతో సరిపెట్టుకుంటారు వీళ్ళు. కుంభాభిషేకం నా దగ్గర పడ్డప్పుడు అలా ఒకసారి పైకెక్కి అభిషేకం చేయటం అదేమంత సరళమైన కార్యక్రమం కాదు. అది అలా చేస్తూ ఉంటారు. సో ఆ కలశము 18వ అధ్యాయమే అట్టి కలశము. తర్వాత లోకంలో ఒక నానుడి గలదు, శీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. ఈ మాట ఎవళ్ళో అన్నారు? ఈ మాట ఎవళ్ళు అన్నారంటే సంస్కృతం సరిగ్గా రాని వాళ్ళు అన్నారు ఈ మాట. నేను ఒకసారి నేను సంస్కృతం చదువుకునే రోజులు గురుకులంలో నేను చిన్నప్పుడు ఇలాంటి అనుభవాలన్నీ ఉండేవి. నేను ఒకసారి కుంపల సుబ్రహ్మణ్య గారి దగ్గర అన్నా, శీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని అన్నా. అంతకు ముందు రోజు విన్నాను ఎవళ్ళో అంటుంటే, అదే ఆయన దగ్గర నా పాండిత్యాన్ని చూపించడానికి అన్నాను. అంటే ఆయన అన్నారు తప్ప మాది, ఎందుకంటే పునర్జన్మ న విద్యతే అనే వాక్యంలో పునర్జన్మ కర్త, దృష్ట్వాలో కర్త వేరు. ఈ ద్వాపర చేయల దగ్గర పేచి ఏమిటంటే రెండు క్రియలకి ఒకే కర్త ఉండాలి, లేకపోతే ద్వాపర చేయం చేయకూడదు. కాబట్టి దృష్ట్వాకర్త వేరు, నవిద్యతే కర్త వేరు, పునర్జన్మ కర్త. ఇక్కడ కర్త అంటే క్రియలో సబ్జెక్ట్, కాబట్టి తప్పది అంటే అప్పుడు అవును కరెక్టే కదా. అప్పుడు నేనే మార్చాను, శ్రీశైల శిఖరం ద్రష్టు పునర్జన్మ న విద్యతే, చూచువానికి పునర్జన్మ ఉండదని. అంటే ఆయన అన్నారు అది కూడా తప్పేనో, ఎందుకంటే ద్రష్టు అని కర్తృకర్మణో కృతి అనే సూత్రాన్ని అనుసరించి కృత్ప్రత్యయాంతం చేసినట్లయితే షష్ఠీ విభక్తి రావాలి తప్ప ద్వితీయ విభక్తి రాదు. కాబట్టి దృష్టవాన్ అంటే ద్వితీయ విభక్తి వేసుకోవచ్చు తప్ప తృజంతం చేసినట్లయితే ద్వితీయ విభక్తి రాదు, షష్ఠి రావాలి. శీశైల శిఖరస్య ద్రష్టు పునర్జన్మ న విద్యతే అన్నానంటే మరి అలా అన్నట్లయితే అక్కడ మీటర్ దెబ్బతింది, మీటర్ పోయిందిగా అనుష్టుపు, మీటర్ పోయిందిగా. అప్పుడు అయితే సమాసం చేస్తా అన్నాను, చేయన్నారు, శీశైల శిఖర ద్రష్టు పునర్జన్మ న విద్యతే, ఇది సరిపడుతుంది. ఈ రకమైన ప్రసంగం మీరు లోకంలో చెప్పినట్లయితే వాళ్ళు మన చూసి నవ్వుతారు, వెక్కిరిస్తారు, ఏమిట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని. ఎందుకంటే ఈ రకమైన ఛేదస్థం వ్యాకరణ శుద్ధంగా భాష మాట్లాడాలనేటువంటి దృష్టి లోకంలో మీకు కనపడదు. కాబట్టి ఈ వాక్యం మీరు విని ఉంటారు, అందుకోసం నేను ఈ వ్యాఖ్యానం చేశాను. ఆ శీశైల శిఖరం అలా చూసేస్తే మోక్షం వచ్చేస్తుంది, పునర్జన్మ రాదని లోకంలో నానుడి. ఆ నానుడు కూడా ఎవళ్ళో సంస్కృతం రానివాడు పెట్టిన నానుడు అది. సంస్కృతం వచ్చినవాడైతే ఆ వాక్యం అలా ఉండదు, తప్పు వాక్యం అది. పోనీ అది ఎంతవరకు కరెక్టో కాదో, కానీ మొత్తానికి 18వ అధ్యాయం ఆ శిఖరం వంటిది. దీన్ని కనుక జాగ్రత్తగా మీరు ఆకలింపు చేసుకున్నట్లయితే మోక్షము నిశ్చితము. శీశైల శిఖరాన్ని చూసిన వాడికి మోక్షం ఎలాగనే లోకంలో నానుడి గలదో ఆ విధంగా. కాబట్టి ఈ 18వ అధ్యాయాన్ని ఆ విధంగా దేవాలయ శిఖరము పెనకిల్ అంటారు, ఆ విధంగా జ్ఞానదేవుడు వర్ణించినాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు ఆయన, ఏదైనా ఒక మాల పుష్పమాలను చూసినట్లయితే పుష్పాలు వేరువేరుగా ఉంటాయి, మీరు లెక్క పెట్టచ్చు కూడా ఇన్ని పుష్పాలు ఉన్నాయి అని, కానీ పరిమళం ఒక్కటే ఉంటుంది. పుష్పాలు వేరు కదా అని పరిమళాలు మీరు లెక్క పెట్టండి. పుష్పాలు లెక్క పెట్టమంటే లెక్క పెడతారు, 18 పుష్పాలు ఉన్నాయని లెక్క పెడతారు. పరిమళాన్ని లెక్క పెట్టమంటే ఎన్ని లెక్క పెడతారు? ఒక్కటే పరిమళం ఉంటుంది. అలాగే భగవద్గీతలో 18 అధ్యాయములు వాటి యందు ప్రస్ఫుటంగా మనకి భాషిస్తూ ఉండే సత్యము ఒక్కటి, ఆ సత్యమే పరమాత్మ, అది ఒక్కటి ఏ అద్వైతం, అది ఈ అధ్యాయంలో భాషిస్తూ ఉంటుంది అని జ్ఞానదేవుడు అంటాడు. ఎంత బాగా చెప్పాడో చూడండి. సో దీనికి శంకరులు చిన్న అవతారిక సంబంధ గ్రంథం, పెద్ద కఠినమైనది ఏం కాదు అంటున్నారు ఆయన. సర్వస్యైవ గీతాశాస్త్రస్య అర్థః అస్మిన్ అధ్యాయే ఉపసంహృత్య
సర్వశ్చ వేదార్థః వక్తవ్యః ఇత్యేవమర్థః అయమధ్యాయ ఆరభ్యతే. ఈ అధ్యాయం ఆరంభించబడుతోంది. ఏమిటి ప్రయోజనం? ఎప్పుడైనా ఆరంభించడానికి ఒక ప్రయోజనం ఉండాలి. ఇత్యేవమర్థః, ఇదిగో ఈ ప్రయోజనాన్ని మనస్సులో పెట్టుకుని ఈ అధ్యాయం ఆరంభించబడుతోంది. ఏమిటి ఆ ప్రయోజనం అంటే, మొత్తం గీతాశాస్త్రము యొక్క తాత్పర్యము, అర్థ అంటే తాత్పర్యం, గీతాశాస్త్రము యొక్క తాత్పర్యం. తాత్పర్యము అంటే అర్థం ఏమిటి? సెంట్రల్ మెసేజ్. అది సెంట్రల్ మెసేజ్ అంటే మౌలికమైన ఉపదేశం, దాన్ని తాత్పర్యము అంటారు. ఈ తాత్పర్యము ఇంతవరకు చెప్పడం అయినది, దానిని ఇప్పుడు ఉపసంహారం చేస్తున్నారు. ఉపసంహారం చేసేప్పుడు ఎలా చేస్తారంటే, చెప్పిన దానినే అయ్యా ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఇంతవరకు చెప్పుకున్న దాని యొక్క సారమిది అని అనేస్తే, ఆ చెప్పిన సారమును ఇంకొకసారి ఉటంకించేస్తే అక్కడికి ఉపసంహారం అయిపోతుంది. అలా ఉపసంహారం చేస్తారు. కాబట్టి సారమును చెప్పుట ద్వారా గ్రంథము ఉపసంహరింపబడుతుంది. కనుక ఆ విధంగా సారాన్ని చెప్పి సందేశాన్ని మళ్ళీ ఇంకొకసారి సంగ్రహంగా చెప్పి ఉపసంహారం చేయటానికి ఆ వేదవ్యాస మహర్షి పూనుకుంటున్నాడు. ఉపసంహారం చేసేస్తే గీతాశాస్త్రము యొక్క మెసేజ్ ఉపదేశమును ఉపసంహారం చేయటం ద్వారా మొత్తం సకల వేదముల యొక్క మెసేజ్ని ఉపసంహారం చేసినట్లే అవుతుంది. చాలా గొప్ప విషయం. సర్వో వేదార్థో వక్తవ్యః. లోకంలో వేదము అనే మాటని ఒక లిప్ సర్వీస్ కింద వాడుకుంటూ ఉంటారు మన వాళ్ళు. ప్రతిదాన్ని వేదము అనేస్తారు. వేదము అని అనేస్తే అది దానికి బొట్టు పెట్టినట్టు అయిపోతుంది. ముఖానికి బొట్టు లేని ముఖానికి ఒక బొట్టు పెట్టేశారనుకోండి, ఆ ముఖానికి ఒక శోభ వచ్చేస్తుంది, ఒక పవిత్రత వచ్చేస్తుంది. ఋషికేశ్లో భండారాలు చేస్తూ ఉంటారు. ఆ భండారా చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ భండారా నిర్వహించే అతను వచ్చి నా ముఖాన్ని తిలకంబూటు పెట్టేస్తాడు, చందనం బూటు పెట్టేస్తాడు. పెట్టేసేటంటే నేను భండారాలో భాగం అయిపోతాను. ఆ తర్వాత అందరికీ అలా బొట్లు పెట్టుకుంటూ పోతాడు. ఎవరికైతే బొట్టు పెట్టలేదో వాడిని, వాడు లోపల హాలు ఉండే హక్కే ఉండదు వాడికి. బొట్టు పెట్టేస్తే వాడికి ఒక స్టాండర్డ్, ఒక స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. ఆ రకంగా మీరు చేసేదానికి దేనికైనా వేదము అనే ఓ బొట్టు పెట్టేయటం, అది వేదంలో ఉందో మానిందో తర్వాత చూసుకొచ్చి ముందు వేదం అనేసేయటం. మీరు పాట పాడి గంధర్వ వేదం అనేయడం, డ్యాన్స్ చేసి నాట్య వేదం అనేసేయటం, ఓకే, గెంతులు వేసి లంఘన వేదము అనేస్తే కూడా అనేసేయచ్చు. మీ ఇచ్చే, మిమ్మల్ని ఎవడ ఆపగలడు? ఇది స్వతంత్ర భారతదేశంలో, మిమ్మల్ని ఎవడాపగలడు? బాగా గట్టిగా గెంతులు వేసి లంఘన వేదము అని అనేసి, లంఘనము అంటే గెంతడం. అలాగా ప్రతిదీ వేదమే. మహాభారతాన్ని వేదం అనేశారు. అయ్యా ఇది వేదం కాదండి, అంటే ఎన్ని వేదాలు ఉన్నాయి? నాలుగు, ఐదో వేదం అనేశారు. అయిపోయింది అక్కడికి, అక్కడతో దాన్ని వేదం అని బొట్టు పెట్టేశారు. ప్రతిదీ వేదమే. సో ఈ మధ్యన కూడా ఇలాంటివేవో చేస్తూ ఉంటారు, నాకు గుర్తు రావట్లేదు. ప్రతిదీ వేదం అనేసేయటం. అలాగే ఈ డ్రాయింగ్లు గీసి ఇల్లు కట్టడానికి, లేకపోతే దేవాలయం కట్టడానికి, లేకపోతే యజ్ఞశాల కట్టడానికి డిజైన్ గీస్తారు. దాన్ని స్థాపత్య వేదము, ఇటకలు పెట్టి కట్టడం, దాన్ని స్థాపత్య వేదము అన్నారు. మందు ఇచ్చేదాన్ని ఆయుర్వేదము అన్నారు. ధనస్సు బాణాలు ఉపయోగించేవారు ఒకప్పుడు, ఇప్పుడు గన్నును బుల్లెట్లు వాడినట్టు, దాన్నే ధనుర్వేదము. అన్ని వేదములే, ప్రతిదానికి వేదము అని బొట్టు పెట్టేస్తాం. సో అలా వేదము అని బొట్టు పెడితే అది పాపులర్ అయిపోతుంది ఇండియాలో. ఈ రహస్యాన్ని స్వామి వివేకానంద అన్నాడు, మీరు వేదం అనే అనాలి, అనేస్తే అది పాపులర్ అయిపోతుంది, జనాలు యాక్సెప్ట్ చేసేస్తారు. మీరు వేదం అని అనకపోతే ఊరుకుంటారు. ఇది వేరు వేదం అని ఎవడైనా అన్నట్లయితే దాన్ని పక్కన పెడతారు. మానవ సమాజం అట్టిది. భారతీయ సమాజంలో ఆ వేద శబ్దానికి అటువంటి ప్రఖ్యాతి గలదు. అంచేతనే బుద్ధుడు చెప్పింది ఇది వేదము అని ఆయన అనలేదు. వేదంలో చెప్పిందే చెప్పాడు ఆయన, ఆత్మా విచారమే చేశాడు ఆయన. కానీ వేదంలో చెప్పింది నేను చెప్తున్నాను అని ఆయన అనలేదు. బుద్ధుడి వేదము అని అనలేదు.
ఆయన దాన్ని ఇండిపెండెంట్ బోధలాగా చెప్పాడు. ఎవళ్ళో పని కట్టుకుని ఇది వేదం కాదండో అని కూడా పైకి అన్నారు. ఇది వేదం కాదండో అంటే కాకపోవడమేమీ, ఇది వేదమే అని ఆయన మాట అనొచ్చు కదా, ఆయన అనలేదు. తర్వాత వాళ్ళు అనలేదు. దాంతో మన వాళ్ళు ఏం చేశారంటే మాకు వద్దీది అన్నారు. దాంతో బౌద్ధము చాలా విలువైన సందేశము కలిగినటువంటి ధర్మము భారతదేశపు ఎల్లలను దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది. థాయిలాండ్, కంబోడియా, నేపాల్, భూటాన్, చైనా, ఇటు ఆఫ్ఘనిస్తాన్. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బౌద్ధ దేశం, బమియన్ బుద్ధ, ఇవన్నీ మీరు ఎరుగుదురు. అలాగా తాష్కెంట్ దాకా కూడా వెళ్ళిపోయింది బౌద్ధం. భారత ఇటు సింహళం, భారతదేశపు ఎల్లలు దాటి వెళ్ళిపోయింది. కేవలము వేదము అనే బొట్టు పెట్టకపోవడం చేత అలా వెళ్ళిపోయింది. ఆ వేద శబ్దానికి అంతటి ప్రాముఖ్యం. ఇది అది పాజిటివ్ సైడ్ చెప్పాను మీకు. దానికి నెగిటివ్ సైడ్ కూడా ఒకటి. మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ వేదం అంటూ ఉంటారు. కొంతమంది కవులు దీన్ని కొంత వెటకారం కూడా చేశారు. ఇలా వేదాలలో ఉంది షా అని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మొదలైన కవులు వెటకారం కూడా చేశారు. అంటే మీరు అనేసేయచ్చు, మీరు చెప్పదలుచుకునేది ఏదో చెప్పేసి వేదాల్లో ఉంది షా అని అనేసేస్తే కాబోసు ఎవడు ఇప్పుడు కాదనివాడెవడు? లడ్డూ తింటే మంచిది, దేవుడు సంతోషిస్తాడు అని వేదాల్లో ఉంది అని అనేసిస్తే ఓహో అలాగా అని అందరూ లడ్డూలు తింటూ కూర్చుంటారు. వేదాల్లో ఉందా లడ్డూకి వేదానికి సంబంధం ఏమిటి? అసలు వేదంలో ఏముంది? ఇది ఇంత విచారం చేసేది ఎవడు? ఎవడికే అర్థం కాదు. వేదం వల్లించి వాడికే దాంట్లో ఏముందో తెలియదు. కాబట్టి ఇప్పుడు మీకు నాకు తెలియదు అనేటువంటి బెంగ అక్కర్లేదు. కాబట్టి ఈ విధంగా సైన్స్లో ఫిజిక్స్లో ఉందంటే ఎవడో ఒకడు ముక్కు పట్టుకుంటాడు, ఏ ఫిజిక్స్లో అలా లేదు అని ముక్కు పట్టుకుంటాడు. వేదంలో ఉందని మీరంటే మిమ్మల్ని ఎవడు కాదని వాడు ఎవడో ఉంటాడు. ఎంత సౌకర్యమో చూడండి. ఈ రకంగా కెమిస్ట్రీలో ఉంది అంటే లేదు అలాగా నువ్వు పొరపాటు చెప్తున్నావు అని ఎవడో ఒకళ్ళు వేస్తాడు. వేదంలో ఉందంటే ఇంక కాదని దాని గురించి. సో ఈ విధంగా వేదం అనేది ఒక లోకం అయిపోయింది అందరికీ. వేదంలో ఏం చెప్పారు, వేదం యొక్క సెంట్రల్ మెసేజ్ ఏమిటి అనేది నిష్కర్షగా చెప్పేవాడు ఎవడూ లేడు. ఎవడికి తోచింది వాడు చెప్తాడు. నేను ఇదంతా డైగ్రెస్ అయి చెప్పాను. ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే వేదములు ఎన్నున్నా, అవి ఎంత విస్తారంగా ఉన్నా, వాటిలో ఎన్ని భాగాలున్నా, వాటన్నిటి ఎందు ఉన్నా ఒకే ఒక మౌలిక ఉపదేశము, చాలా చెప్పుండొచ్చు కానీ సెంట్రల్ మెసేజ్, మౌలిక ఉపదేశము వేదములకు ఒక్కటియే. అదేమిటంటే సత్య వస్తువు ఒకటి గలదు, సత్యము ఒకటి గలదు. మీకు కనపడేదంతా సత్యం కాదు, కనపడేదంతా కనపడేది మాత్రమే. సత్యము అలా కనపడేది కాదు. పైగా కనపడే దానివల్ల సత్యము కప్పివేయబడి కూడా ఉంటుంది. పైగా ఈ కనబడేది సత్యాన్ని కప్పివేసి పెడుతుంది, అదో పెద్ద సమస్య. కనబడేది ఏం చేస్తుందంటే సత్యాన్ని కప్పేస్తుంది. నేను ఒకసారి చొక్కా కుట్టించుకోవటానికి వస్త్రఖండం కొందామని షాపులో అడుగు పెట్టా. చొక్కా అప్పట్లో చొక్కా వస్త్రం కొని కుట్టించుకునేవారు. ఈ రోజుల్లో ఆ కష్టాలు ఏం లేవు, కుట్టే ఉంటా వెళ్ళి తెచ్చుకుని తొడుక్కుని అక్కడే తొడిగేసుకుని వచ్చేసేయచ్చు. ఆ రోజుల్లో ఒకప్పుడు చొక్కా కొండం, ముందు వస్త్రం కొండం ఓ పని, తర్వాత కింగ్స్ వే అక్కడ షాపులు కుట్టి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇంకో పని, వాళ్ళు కొలతలు కొలుచుకుని వాడు వారం రోజులు 10 రోజుల తర్వాత ఇవ్వడం. ఈ రకంగా నడిచేది. చొక్కా కొందామని ఆ వస్త్ర షాపులోకి అడుగు పెట్టాను. అడుగు పెట్టగానే అంతవరకు నేను గమనించింది ఏమిటంటే అంతవరకు ఉన్నది సడన్గాను కాంతి జాజ్వల్యమానంగా ప్రకాశించడం మొదలుపెట్టింది. ఇలా ఉలిక్కిపడి చూశాను, ఏమిటైందో ఆయన ఎవరండి హఠాత్తుగా ఇంత కాంతి వచ్చింది ఏమైందని అడిగాను. పర్వాలేదు రండి మీరు అన్నారు. కాదు అసలు దీని సంగతి ఏమిటో చెప్పండి అన్న. ఆయన దగ్గర స్విచ్ ఉంది, ఇక్కడ పెట్టుకున్నాడు. అంతవరకు కస్టమర్ ఎవడూ లేడు. పొద్దున్నే 10:30కి కస్టమర్లు ఎక్కడ ఉంటారు, సవకాశంగా వస్తారు. పొద్దున్నే కస్టమర్లు నిద్రపోతూ ఉంటారు. నాలాంటి పుట్టుగాడు ఎవడో ఆ టైంకి వచ్చి వాళ్ళు కొద్ది మంది ఉంటారు. సో కస్టమర్లు లేనప్పుడే షాపు తెరుచుకున్నాడు. దీపాలు వేసి ఎలక్ట్రిసిటీ వేస్ట్ ఎందుకు చేసుకోవడం, ఒక దీపంతో సరిపెట్టుకున్నాడు. కస్టమర్ వచ్చేవాడిని టక్కుమని నొక్కాడు, అరడదని దీపాలు
రెండు నేను అన్నాను ముందు ఆ స్విచ్ ఆరిపోయాను. ఎందుకంటే ఆయన చూపించే వస్త్రాలు వాటి అసలు స్వరూపం కనపడకుండగా ఈ దీపాల కాంతిలో కళ్ళు మెరిమట్లు గొల్పి మరో ఏది యోగ్యమైనదో తెలుసుకోలేకుండా అయిపోయింది. కాబట్టి కనబడేది ఏదైనా ఉన్నదానిని కప్పివేస్తుంది. దాని లక్షణం అది హిరణ్మయేన పాత్రేణ సత్యశాపిహితం ముఖం. హిరణ్మయ అంటే బంగారం అని కాదు, జాజ్వల్యమానంగా ప్రకాశించేటువంటిది ఏదైనా సత్యాన్ని కప్పివేస్తుంది. కాబట్టి కనబడేది సత్యం కాదు, పైగా కనపడేది సత్యాన్ని కప్పివేస్తుంది కూడా. అది అంత లోతుగా మీరు చూసి ఆ కనబడేదాన్ని పక్కన పెడితే కానీ సత్యాన్ని మీరు చేరుకోలేరు. ఆ సత్య వస్తువు అనేకము కాదు, ఒక్కటియే. అది ఏ మీ ఆత్మస్వరూపమై ప్రకాశిస్తూ ఉన్నది. ఇది సెంట్రల్ మెసేజ్ ఆఫ్ వేదాస్. అన్ని వేదములు ఇదే మెసేజ్ని చెప్తూ ఉంటాయి. కాబట్టి ఈ కనపడే నానాత్వము అనేకత్వం ఏది కలదో ఇది కనబడేదే కానీ ఉన్నది కాదు, ఉన్నది ఒక్కటియే. దానికే దేవుడు అని మీరు పెడితే పేరు పెడితే పెట్టచ్చు. దాన్ని దేవహ అంటారు. ప్రకాశించేది చైతన్యము కనుక దానికి దేవహ అని పేరు. దీన్ని బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అనే లిమిట్లెస్ అని అన్నారు. కనబడి ఇవన్నీ లిమిటెడ్గా పరిచ్ఛిన్నంగా ఉంటాయి. ఈ కనబడని సత్యము అది లిమిట్లెస్ అని అన్నారు. దాన్ని ఆ విధంగా ఋషులు చాలా కాషస్గా దాన్ని మనకి అందుబాటు చేశారు. అయితే మనకి పర్సనలైజ్ చేయటం అలవాటు కనుక పురాణ వాంగ్మయంలో దాన్ని పర్సనలైజ్ చేసి పెట్టుకున్నారు. భగవద్గీతలో కానీ ఉపనిషత్తులలో కానీ మీకు పర్సనలైజ్డ్గా గాడ్ని పరిచయం చెయ్యరు ఎక్కడా కూడా. యతఃప్రవృత్తిర్భూతానాం అని పరిచయం చేస్తుంది భగవద్గీత ఈశ్వరుని. దేని నుండి ఈ సకల చలనము ఆవిర్భవిస్తోందో, ఈ పంచభూతముల నుండి లేక సకల ప్రాణులు దేని కారణంగా చెలిస్తూ ఉన్నాయో లేక దేని నుండి ఆవిర్భవించినాయో అది పరమాత్మని చెప్తుంది తప్ప ఒక పర్సనలైజ్డ్ గాడ్గా మీకు పరమాత్మని గీత కానీ ఉపనిషత్తులు కానీ పరిచయం చెయ్యవు. అదొకటి గమనించదగ్గ విషయం. కాబట్టి వేదములలో మీకు పర్సనలైజ్డ్ గాడ్ అంటూ ఉండదు. అది కేవలం పురాణ వాంగ్మయంలో వచ్చినటువంటి మార్పు. అది ఆ మార్పు యొక్క మంచి చెడు గురించి నేను చెప్పట్లేదు. దాని ఆ ఇవల్యూషన్, ఆ పరిణామ క్రమాన్ని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి వేదములలో ఉండేటువంటి గాడ్ అది పర్సనలైజ్డ్ గాడ్ కాదు. అది ఓపెన్ ఎండెడ్గా ఉంటుంది. భగవంతుడు అంటే ఓపెన్ ఎండెడ్గా ఉంటుంది. దానికి ఒక రూపం పెట్టేసి ఆ రూపానికి ఏమో చొక్కాలును వస్త్రాలు తొడిగేసి కిరీటం పెట్టేసి అలా ఉండదు. ఓపెన్ ఎండెడ్గా ఉంటుంది. సో అంటే మనం ఆవిష్కరించుకోవాలి, మనం అన్వేషించి తెలుసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది తప్ప ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి కంక్లూడ్ అయిపోయి ఇది అడ్రస్తో సహా అంతా కూడా రాసేసి పెట్టుకున్నట్టుగా ఉండదు. హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి వెళ్ళినప్పుడు ఈవిడ సీతాదేవి ఫోటో ఇది, ఈవిడ అడ్రస్ ఇది ఏంటి, ఇంకా ఆయన ఏమిటి వెతుకుతాడు? ఫోటోను అడ్రస్ ఉంటే వెతకడం ఎందుకు? వెనక్కి వెళ్ళి రాముడితో ఇదే ఆ ఫోటో ఇదే అడ్రస్ అని అది ఆవిడకి ఆయనకి ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా. రాముడు హనుమంతుడికి ఫోటోను అడ్రస్ ఇచ్చి ఈవిడిని వెతకమని పంపిస్తాడు, ఇంకెందుకు వెతకడం? ఆ రకంగా మీరు సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి, అన్వేషించాలి అంటే ఆ సత్యానికి ఒక ఫోటో ఒకటి బొమ్మ పెట్టి కింద అడ్రస్ రాసిస్తే మీరేమిటి ఆవిష్కరిస్తారు? సో కాబట్టి ఓపెన్ ఎండెడ్ సెర్చ్, ఇట్ ఈజ్ అన్ ఓపెన్ ఎండెడ్ సెర్చ్. ఓపెన్ మైండ్ తోటి మీరు అన్వేషించాల్సి ఉంటుంది. దాన్ని జిజ్ఞాస అంటారు. తో బ్రహ్మ జిజ్ఞాస. కాబట్టి వేదములు అలా బోధిస్తున్నాయి. చూడండిరా మానవులారా, ఈ సత్యము కనపడేది కాదు, కనపడేదాని చేత కప్పివేయబడి ఉంటుంది. సత్యము అనేకము కాదు, అది ఏకము అద్వితీయము. అది మీ హృదయంలో మీ చైతన్య రూపంగా ఆత్మరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే మీ యథార్థ స్వరూపం కంటే అది భిన్నము కానే కాదు అని చెప్పింది వేదము. అది వేదము యొక్క సారభూతమైన సందేశం. దానినే భగవద్గీత బోధిస్తూ ఉన్నది. తెలిసిందండి, సర్వో వేదార్థ. ఇది వేదము యొక్క సందేశం. ఇది మన వాళ్ళు ఏమంటారంటే వేదములో ఇవి చెప్పారు అవి చెప్పారు, వీళ్ళు చెప్పివన్నీ వేదంలో ఉన్నాయని చెప్తూ ఉంటారు.
సో ఈ ఏడాది మేలో ఎండలు బాగా కాస్తాయి, జూన్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తాడు. ఎక్కడి నుంచి చెప్పేవాయా అంటే వేదాంగంలో ఉందని చెప్తాడు. వీడు మేలో ఎండలు కాస్తాయిను, జూన్లో వర్షాలు పడతాయి, పడవచ్చు, పడే అవకాశం ఉన్నది, కొంచెం ఇటు అటుగా పడవచ్చు అని వాళ్ళు వెదర్ ఛానల్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆంధ్ర తెలుగు రాష్ట్రములలో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశము గలదు అని, అక్కడ కూడా కమిట్ అవ్వడవు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిపి పెద్ద ఏరియా కదా, పెద్ద ఏరియా అలా చెప్పకూడదు. ఫలానా చోట పడుతుందని చెప్పాలి తప్ప ఆ రకంగా అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం పెద్ద పెద్ద ల్యాండ్ మాస్ని తీసుకుని ఈ ల్యాండ్ మాస్లో అక్కడక్కడ అని అదేమి ప్రిడిక్షన్? అది తర్వాత వర్షం గట్టి వర్షం పడుతుందా, తక్కువ వర్షం పడుతుందా, మేఘాక్రాంతం ఏముంటుందో చెప్పాలి తప్ప చిరుజల్లులు పడతాయంటే ఏమన్నట్టు? పడే అవకాశం ఉందంటే దాన్ని కూడా కమిటీ కాకపోతే అరే కిటికీలోంచి బయటకు చూసి చెప్పచ్చు, ఇంతకంటే బెటర్గా. ఇటువంటి ప్రిడిక్షన్స్, ఇటువంటి వేషాలు ఉన్నాయి చూసారా? ఇలాంటి వేషాలు వేసి వాళ్ళని గోడ కూర్చి వేయించాలి. ఇదంతా ఎక్కడి నుంచి కొట్టుకుంటూ ఉంటే వేదంలో ఉందంటాడు. ఏ వేదంలో ఉంది, ఎక్కడ కనపడలేదే అంటే ఏదో ఉందంటాడు. వేదంలో అలా ఏం ఉండదు, వేదంలో ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటుంది. సత్యము ఏకము అద్వితీయము ఆత్మరూపము, దాన్ని అది వేదార్థం, వేద తాత్పర్యము. దానిని మరొక్కసారి వక్కాణించి ఉపసంహారం చేయాలి. అందుకోసం ఈ అధ్యాయము ఆరంభించబడుతున్నది. సరిపడిందండి. సర్వేషు హి అతీతేష్వధ్యాయేషు ఉక్తః అర్థః అస్మిన్ అధ్యాయే అవగమ్యతే. ఏమండి ఇది శిఖరము వంటిది, ఇక్కడ ఉపసంహారం చేస్తున్నారు అని మీరు ఎలా చెప్పగలరు? ఉపసంహారం చేయటం లేదేమో, కొత్త విషయం ఏదైనా మళ్ళీ మొదలుపెట్టి చెప్తున్నారేమో ఇక్కడ అంటే అలా కాదండి. హీ బికాస్ మీరు గడిచిన 17 అధ్యాయాలలో చెప్పిన విషయాన్నంతని మీ బుద్ధికి వచ్చి ఉన్నట్లయితే, అప్పుడు 18 అధ్యాయాన్ని చూస్తుంటే అంతకుముందు చెప్పిన విషయమునే మరల సంగ్రహం చేసి చెప్తున్నారని మనకి తెలిసిపోతుంది. కాబట్టి అవగమ్యతే అస్మిన్ అధ్యాయే, చెప్పిన విషయమే తిరిగి ఇక్కడ సంగ్రహ రూపముగా చెప్పేస్తున్నారు అని దాని ముఖం చూస్తే తెలుస్తుంది. ముంజేతి కంకణమునకు అద్దమేలా. కాబట్టి 17 అధ్యాయాలు బాగా తెలుసున్న వాళ్ళు ఎవరైనా సరే 18 అధ్యాయం చదువుతుంటే ఓహో చెప్పిన విషయాన్ని ఇక్కడ మరొక్కసారి చెప్పేసి ఉపసంహారం చేస్తున్నారండో అని తెలిసిపోతుంది. ఓకే, కాబట్టి ఈ విధంగా మేము నిర్ణయించడానికి తగిన అవకాశము కలదు. ఇది శిఖరము వంటి అధ్యాయము. అర్జునస్తు సన్యాసత్యాగశబ్దార్థయోరేవా విశేషం బుభుత్సు ఉవాచ. మొత్తం ఉపదేశం అంతా చెప్పమని అడగట్లేదు అర్జునుడు. నువ్వు చెప్పిందంతా విన్నానయ్యా, నేను నాకు చిన్న సందేహం మిగిలిపోయి ఉన్నది. నువ్వు అనేక పర్యాయాలు సన్యాసం అనే శబ్దాన్ని ప్రయోగించావు, త్యాగము అనే శబ్దాన్ని ప్రయోగించావు. ఆ శబ్దముల యొక్క అర్థం నాకు నువ్వు చెప్పగలవా? బుభుత్సుహు అంటే బోద్ధుం ఇచ్చుహు, ఆ రెండింటికి ఉండే అర్థమును తేడాగా ఏమైనా ఉంటే తేడాతో సహా తెలుసుకోవాలనే కోరిక గలవాడై అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. రెండు శబ్దముల గురించి ప్రశ్న కాదు, రెండు శబ్దముల అర్థము గురించి ప్రశ్న. సన్యాస శబ్దము, త్యాగ శబ్దము, వాటి గురించి కాదు ప్రశ్న. సన్యాస శబ్దము యొక్క అర్థము, త్యాగ శబ్దము యొక్క అర్థము గురించి ప్రశ్న. ఎందుకంటే ఒక వైయాకరణుణ్ణి ఏమంటే సన్యాస శబ్దము, త్యాగ శబ్దము వాటి గురించి చెప్పండి అని అడిగారు అనుకోండి, అది ఏం చెప్తాడో తెలుసిన? సంని ఉపసర్గలు, అస్సు ధాతువు, దాని పక్కన అన్న ప్రత్యయం చేస్తే అత ఉపధాయాహ, ఆ అస్సు ఉపధకి దీర్ఘం వస్తుంది, సన్యాస అవుతుంది అని చెప్తాడు. అంతే తప్ప అదేమిటో చెప్పడం. వైయాకరణుడు అంటే అలా ఉంటాడు. త్యాగము అంటే త్యాగము తెలీదా మీకు? త్యజ్జు ధాతువు, పక్కన అన్న అనే ఉపసర్గ అనే ప్రత్యయం చేరిస్తే అత ఉపధాయా ఉపధా వృద్ధి వస్తుంది. పైగా ఆ ప్రత్యయం యొక్క లక్షణాన్ని బట్టి చవర్గకి కవర్గ వస్తుందండి, కాబట్టి జా కాస్త గా అవుతుంది, త్యాగ అవుతుందని చెప్తాడు. ఈ వైయాకరణులు ఇలా ఉంటారు.
నాకు ఆ గోలంతా శబ్దం గురించి కాదు, నేను అడుగుతుంటే అర్థం గురించి అడుగుతున్నాను అంటే అది మాకు తెలియదు, మీరు వేదాంతులను అడగండి వెళ్ళి. ఇక్కడ ప్రశ్న శబ్దం గురించా అర్థం గురించా అంటే, చూడగానే శబ్దం గురించి అడుగుతున్నట్టు మీరు తీసుకోకూడదు. తత్వమిచ్చామి సన్యాస శబ్దాన్ని గురించి నేను అడగట్లేదు, అలాగే త్యాగ శబ్దాన్ని గురించి అడగట్లేదు, వాటి యొక్క అర్థము గురించి. అర్థము కూడా డిక్షనరీ మీనింగ్ మీరు చెప్పేస్తే సరిపడదు, ఎందుకంటే రెండింటి డిక్షనరీ మీనింగ్ ఒక్కటే అవ్వచ్చు కూడా. ఏదైనా అంతరార్థం, దాని అంతరమునందు లోపల దాగి ఉన్న అర్థం ఏదైనా ఉన్నట్లయితే, చిన్న చిన్న తేడా ఏమైనా ఉందా రెండింటికి ఉంటే ఆ తేడాతో సహా నాకు బోధించవలసినది అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్నని బట్టి ఆయన కొత్త విషయాన్ని ఏమి అడగట్లేదు, చెప్పిన విషయాన్ని మీదనే క్లారిఫికేషన్ అడుగుతున్నాడని మనకు స్పష్టమవుతుంది. దానికి సమాధానం శ్రీకృష్ణుడు చెప్పేప్పటికీ ఈయన కూడా కొత్త కొత్త విషయాలు మళ్ళీ ప్రారంభం చేయటం లేదు, చెప్పిన దాని మీదే క్లారిఫికేషన్ ఇచ్చి ఉపసంహారం చేస్తున్నాడు అని కూడా మనకి తెలిసిపోతుంది. అది అధ్యాయం యొక్క లక్షణం. శిఖరాన్ని చూస్తే లోపలున్న దేవుణ్ణి చూసినట్టే అన్నట్లుగా తిరుపతిలో కూడా పెట్టారు ఇలాగా, అక్కడ కూడా విమానం అన్నారు. అని శిఖరాన్ని వాళ్ళు విమానం అని పేరు పెట్టారు, దేవార్థులు చాలా గట్టివాళ్ళు. అలాంటి మంచి క్యాచీ నేమ్ పెట్టాలి, పేరు ఎలాంటిది పెట్టాలంటే ట్రెండ్ సెట్టింగ్ నేమ్ పెట్టాలి, క్యాచీ నేమ్ పెట్టాలి. ఆ పేర్లు పేరు లోపల ఏముందో ఏం లేదో తర్వాత చూద్దాం, ముందు పేరును బట్టి అది క్యాచ్ అయిపోవాలి. అలా పెట్టాలి క్యాచ్, అలా పెడతారు పేర్లు. సో ఆ పేర్లు పెట్టి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పెడతారు. ఈ క్రికెట్ టీములకి వాటికి పేర్లు అలా పెడతారు, కల్కటా నైట్ రైడర్స్ అని పెడతారు. వాళ్ళు ఏం ఆడారో ఏం ఆడలేదో తర్వాత పేరు పట్టుకు గంభీరంగా పెట్టడం. అలాగే ఎస్ఆర్హెచ్ అంటాడు. ఎస్ఆర్హెచ్ అంటే అర్థం ఏంటి, ఏదో ఉంది హైదరాబాద్ అని వస్తుంది, ఎస్ఆర్ హైదరాబాద్. చాలా పేరు చాలా ట్రెండీగా పెట్టడం. అలాగే అక్కడ అమెరికాలో కూడాను వాళ్ళ ఆ ఫుట్బాల్ టీములు ఉంటాయి, నేషనల్ ఫుట్బాల్ టీములు, ఆ టీములకి చాలా ట్రెండీగా పేరు పెడతారు. సో చాలా నాకు పేర్లేం గుర్తులేవు, చాలా గంభీరమైన పేర్లు పెడతారు. సో ఈ మన వాళ్ళు ఇలాంటి తెలివితేటలు ఎక్కువ పేర్లు పెట్టేయటం. విమానం అన్నాం, విమానం అంటే ఏమిటి అంటే అప్పుడే వీడికి అది ఎక్కేసి నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నాననే ఫీలింగ్ వచ్చేసి అనేది అలాంటి పేరు పెట్టడానికి. సో ఆ విమానం అనే అక్కడ విమానం ఏముంటుంది, అక్కడ అక్కడ ఏదో కలశం పెడతాడు, ఒక బదులు ఒకదాని బదులు మూడు పెడతాడు. అయితే మూడు పెడితే అది ఏదో శివలాగా అనిపిస్తుందండి, మనకి శివ పనికిరాదంటే ఇప్పుడు నాలుగు పెడతాడు, అలాంటిది ఏదో చేస్తాడు తప్ప మూడు పెడితే అది మూడు వద్దు మనకి, ఎందుకంటే మూడు పక్కన పెట్టాలి, నాలుగు పెట్టు లేకపోతే రెండు పెట్టు అంతే కదా మూడు. ఇలాంటి వేషాలన్నీ ఉన్నాయి మన వాళ్ళ దగ్గర. సో అలాంటి పేరు పెడ విమానం, ఇక్కడ నిలబడితే ఆ విమానం కనపడుతుంది, లోపలికి వెళ్ళి చూసి ఓపిక లేకపోతే ఇప్పుడు క్యూలో నిలబడి మన వల్ల ఎక్కడ అవుతుందంటే పోనీ ఇక్కడ నిలబడి ఆ విమానం చూసేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఆ రకంగా కనీసం మీరు 17 అధ్యాయాలు ఇదంతా ఈ స్వామి గత 30 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళ నుంచో అఘోరే విషవత్త చెప్పుకుంటూ వస్తున్నాడు, ఈ గోలంతా మన వల్ల అవదు, ఈ విమానం ఒకటి చూసేస్తే సరిపడుతుంది అనుకుంటే కూడా వెల్కమ్, అలా కూడా బాగుంటుంది. అది సంగతి, ఈ అధ్యాయం యొక్క లక్షణం అది. కాబట్టి ఈ రెండింటి శబ్దాలకి ఉన్న తేడా, వాటి అర్థాల్లో ఉండే తేడా. మహాబాహో అని ఇప్పుడు మహాబాహో మహాబాహో అని అర్జునుడిని పట్టుకుని శ్రీకృష్ణుడు వాయు జ్యోతులు పెట్టాడు వస్త్రాలను ఉతికినట్టుగా, మహాబాహో మహాబాహో. మహాబాహో అంటే అర్థం ఏంటో తెలుసిన, మంచి బలమైన చేతులైతే ఉన్నాయి కానీ బుద్ధి తక్కువ అని అర్థం. చేతులు గట్టిగా ఉన్నాయి, సవ్యసాచి అని కండలు బాగా తిరిగి ఉంది, కానీ ఇక్కడ ఏమీ సామాన్యం లేదు అని అర్థం మహాబాహం అంటే. కాబట్టి దీన్ని అర్జునుడు తిరగేసి శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఊరికే నన్ను మహాబాహో మహాబాహో అని చాలాసార్లు అన్నావు, నీ సంగతి ఏమిటో నేను చూస్తాను, సన్యాస శబ్దానికి త్యాగ శబ్దానికి తేడా ఏమైనా తెలుసునా, ఏమైనా చెప్తావా నువ్వు, నాకు తెలుసుకోవాలని కోరుకున్నది. హృషికేశ అనే సంబోధన, కేశి నిషూదన, మూడు సంబోధనలు వచ్చాయి. హృషికేశ అంటే అది హృషికేశ కాదు, రాముని తోక పివరుండిట్లనయే కాదు, రామునితో కపివరుండిట్లనయే.
మొన్న నేను హృషికేశ్లో వాకింగ్కి వెళ్తున్నా, వెళ్తుంటే వాడు హార్మోనియము తబలా పెట్టుకుని వాయిస్తున్నాడు. ఏమంటాడంటే ఉమాసుతం సో అని అక్కడ ఆపాడు. ఉమాసుతం షో ఏమిట్రా, ఉమాసుతం షో ఏమిటా అని నేను అక్కడ ఆపాడు. ఈ లోపల హార్మోనీ వాడు అందుకుని ఆ హార్మోనీ లాగి 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 తబలావాడు అంతా అయిన తర్వాత కవినాశ కారణం అని తర్వాత పాడాడు. నేను వాడి దగ్గరికి వెళ్ళి ఓ ముట్టిగా వేసి ఏమిట్రా ఇలా పాడతాం ఉమాసుతం అన్నాను. ఓసారి వింటాను శోక వినాశకారణం అనుకోడు అని చెప్దాం అనుకున్నా. చెప్తే నన్ను తీసుకెళ్ళి ఆ గంగలో పడేస్తాడేమోనని నేను చెప్పలేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇలాంటి వేషాలు వేసేవాడు, నువ్వు దేనికి వచ్చేవి ఎక్కడికైనా కోప్పడతాడని నేను చెప్పలేదు. కానీ అతను మాత్రం మళ్ళీ ఇంకొకసారి హార్మోనియం అంతా లాగడం అయిన తర్వాత ఉమాసుతం షో అవుతాడు. ఆగిన తర్వాత ఇక హార్మోనీ వాడు హార్మోనీ బాగా వాయించి తబలాలన్నీ అయిన తర్వాత కవినాశ కారణం అని మళ్ళీ పడతాడు. ఐసా జనాలు అలాగా అంటే మనకు అసలు అర్థంతో మనకేమీ సంబంధం లేదు, ఏదో పాట పాడడం. సో ఆ రకంగా హృషీకేశ, హృషీకేశ కాదు హృషీక ఈశ. హృషీక మంచి పేరు, అది చాలా మంచి పేరు. ఆ పేరు ఎలాంటిదంటే కేనోపనిషత్ మంత్రం అంతా వచ్చేసింది దాంట్లో. సో ఇప్పుడు చెట్టు మీరు బయట చూడండి, చెట్టు అలాగ వసంత ఋతువు వచ్చేప్పటికీ అంతకుముందు ఋతువులో శిశిర ఋతువులో ఆకులు రాల్చే కాలంలో ఆకులు రాల్చేసి బోడిగా అయిపోతుంది చెట్టు. వసంత ఋతువు వచ్చేప్పటికీ చిగుళ్ళు, ఎన్ని చిగుళ్ళో అన్నీ చిగుళ్ళే, పులకరించేసింది ఆ చెట్టు అన్నంత చిగుళ్ళతో నిండిపోతుంది. ఈ చిగుళ్ళను ఆ విధంగా ఆవిష్కరించే శక్తి ఆ చెట్టుకి ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టులో సహజంగా ఉందా? అబ్బే, ఆ శక్తి దానికి ఆ పరమాత్మ నుంచి వచ్చింది. పరమాత్మ ఆ చెట్టులో అంతర్యామిగా ఉండి దానిని చిగురింపజేసినాడు. అలాగే పద్మం ముడుచుకుని ఉన్నది, అలా సూర్యోదయం అవుతూనే ఒక్కసారిగా వికసించింది. దానికి అలా వికసించాలనే తెలివితేటలు ఆ శక్తి రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? దాని లోపల అంతర్యామిగా ఉండే పరమాత్మ నుండి దానికి సంక్రమించినాయి. అది అంతర్యామి అంటే అదే అర్థం. పరమాత్మ అలా ఉంటాడు. ఏప్రిల్ ఒకటి మహా అయితే ఇంకో రెండు రోజులు, ఏప్రిల్ రెండు లేక మూడు అయ్యేప్పటికీ కుహూ అని మొదలు పెడుతుంది కోకిల. ఇక్కడే ఈ పక్కనే పక్కన నాలుగు చెట్లు ఉన్నాయి, ఆ నాలుగు చెట్లు ఉన్నంతకాలం ఆ కోకిలు వస్తూ ఉంటుంది. వీళ్ళు కొట్టేస్తే ఇంకా కోకిలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఆ రెండో ఏప్రిల్ రెండు లేక మూడు అయ్యేప్పటికీ కుహు అని పలకరిస్తుంది. ఇది మనం కూత కూయాల్సిన సమయము అనే తెలివితేటలు. ఆ శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చాయి? దాని హృదయంలో అంతర్యామిగా ఉండే పరమాత్మ నుండి దానికి వచ్చాయి. అలాగే చక్షుషస్ చక్షు, శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనః, వాచోహ వాచం, ప్రాణస్య ప్రాణ, అది హృషీకేశ అంటే అర్థం. కాబట్టి సర్వేంద్రియములలో సకల ప్రాణులలో అంతర్యామిగా ఉండి ఈ ప్రాణుల చేష్టలను నిర్వహింపజేస్తూ ఉండే ఆ హయ్యర్ పవర్, ఈశ పవర్, హృషీక ఈశ, ఋషికాణాం ఈశ, అది పరమాత్మకి పేరది. పర్సనలైజ్డ్ గాడ్లో మీకు ఈ విషయాలు ఏమి ఉండవు. మీరు పర్సనలైజ్డ్ గాడ్ చేసి పెట్టారనుకోండి, పర్సనలైజ్డ్ గాడ్ని గురించి ఏదైనా చెప్పమంటే ఏం చెప్తారు? నువ్వు వైకుంఠంలో ఉంటావయ్యా, ఆ వైకుంఠానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఒకటి ఉంటుంది, దాని లోపల పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంటుంది, ఆ బిల్డింగ్కి బయట బయట బంగారం లోపల వెండి ఉంటాయి, ఆ బిల్డింగ్లో రూమ్ ఒకటి ఉంటుంది, ఆ రూమ్లో నువ్వు కూర్చుని ఉంటావు, నువ్వు పట్టుపంచలు కట్టుకుంటావు, ఇలా చెప్పినట్టు ఇది ఎలా ఉంది? పర్సనలైజ్డ్ గాడ్ అలా ఉంటుంది. ఇక్కడ మీకు పర్సనలైజ్డ్ గాడ్ ఉండదు, ఇది ఒక సైన్స్ ఇది. సో హృషీకేశ
తర్వాత కేశి నిషూదన, ఇది కొంచెం ఇబ్బందికరమైన సంబోధన. కేశిని మట్టుబెట్టువాడు సంబోధన, కేశిని మట్టు పెడతాడు. కేశి అంటే ఎవడండి? వాడు రాక్షసుడండి. మీకు ఎలా తెలుసు కేశి రాక్షసుడని? దేవుడు మట్టుపెట్టాడంటే వాడు రాక్షసుడు అయి ఉండాలి. అంతకు మించి మాకు తెలుస్తున్నది ఏం లేదు. లేదు, పురాణాల్లో ఏవో కథలు ఉన్నాయి. కేశి అని ఒకడు ఉన్నాడు, వాడు వచ్చాడు కృష్ణుడి దగ్గరికి. కృష్ణుడు లెంపకాయ కొడితే వాడు పడిపోయాడు, లేదా పోయాడు. ఇంకో లెంపకాయ కొడితే ప్రాణం కూడా పోయింది అని అలాగేదో కథ ఉంది. అక్కడ దానికి ఆ కథకి సింబల్ చూసుకోవాలి మనం. కేశి నిషూదన అంటే కేశి, కేశి అంటే ఎవడో తెలుసునండి, అహంకారానికి కేశి అని పేరు. అహంకారం, ప్రతి మనిషి లోపల ఒక ఈగో ఒకటి ఉంటుంది, అహంకారం. ఈ ఈగో అనేక రూపాలుగా ప్రకటమవుతూ ఉంటుంది, మాటలో, చేతలో, వాడి ఆలోచనలలో ఈగో ఉంటుంది. ఆలోచనల్లో ఉన్న ఈగో మీకు కనపడదు, కానీ మాటలోనూ చేతలోనూ ఈగో స్పష్టమవుతూ ఉంటుంది. ఈ ఈగో జుట్టుని ఆశ్రయించి ఉంటుంది అని ఒక అభిప్రాయం, పెద్దలు అలా అన్నారు, అది సత్యమే. ఇప్పుడు మహారాజు ఉన్నాడు అనుకోండి, అతను ఆ టీవీని, ఆ రాజ్య టీవీని జుట్టులో పెట్టుకుంటాడు. జుట్టు గిరదాల జుట్టు, ఆ జుట్టుకి ఒక కిరీటం అలాంటివి ఏవో పెట్టి జుట్టుకి అలంకారము. అలాగే జుట్టుకి ఇప్పుడు అందము, అహంకారము, వీటన్నిటికీ నివాస స్థానం ఏది? జుట్టు. ఈ రోజుల్లో ఈ కేశాలంకరణ చాలా విస్తారంగా పెరిగిపోయింది. మీరు ఏదైనా 10 మందికి మీ గొప్పతనాన్ని ప్రకటించదలుచుకుంటే ఒక విధంగా కేశాలంకరణ చేసుకుని మీరు వస్తే మీరు దేసే దే హీజ్ మేకింగ్ ఎ స్టేట్మెంట్ అని ఏదో అంటారు కేశాలంకరణ. తర్వాత మనం తిరుపతి వెళ్ళినప్పుడు లేకపోతే మరో చోటికి వెళ్ళినప్పుడు ముండనం చేయించుకుని వస్తారు. వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుడికి సమర్పించాము, దేవుడికి ఇది లోపల ఉన్నది ఏదైనా ఉంటే సమర్పించాలి, కానీ జుట్టు సమర్పించడం ఎందుకు? దేవుడికి సమర్పించడం ఏమిటి, అనర్థం ఉందా దానికి? ఎవడో ఒకటి మొదలుపెట్టాడు, మొదలు పెడితే అందరూ అదే. సో గతానుగతికో లోకహ, ఇదిగో పులి అంటే అదిగో తోకాలి అంటాడు ఒకడు. సో ఎవడో అన్నాడు ఇలాంటివన్నీ లోకల్లో సామెతలు, అరే బది తెలుగులో సామెత. ఒకడు అన్నాడు బర్రె ఈనింది అన్నాడు, అంటే దూడది కట్టే ఉండో వాడు అన్నాడు. సో ఆ రకంగా బర్రె ఈనడం ఏమిటనే ఆలోచనే కాదు, బర్రె కాదు దున్న ఈనింది అంటే దూడది కట్టేయాలి రెండో వాడు అన్నాడు. ఆలోచనే ఉండదు. ఒకడు తల నీలాలు, ఏమిటి తల నీలాలు అంటే ఏమిటి అర్థం? అలా ఆ పదం సంస్కృత పదమా తెలుగు పదమా? అది తల తెలుగు, నీలాలు అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటో ఆ పదం యొక్క మరి భాషాశాస్త్రం ఏమన్నా దాన్ని కొంచెం వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది. తల నీలాలు ఎవరికి సమర్పిస్తారు? వెంకటేశ్వర స్వామికి సమర్పించడం ఏమీ సందర్భంగా లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు అహంకారాన్ని పక్కన పెట్టి వెళ్ళాలి. అహంకారం జుట్టును ఆశ్రయించి ఉంటుంది, అది దాని రహస్యం. కాబట్టి కేశములను ఆశ్రయించి ఉండేది అహంకారము కనుక అహంకారాన్ని మట్టుబెట్టేటంటే భగవంతుడు తనలో కలుపుకున్నాడు అని అర్థం. కాబట్టి నాలో ఉండే అహంకారాన్ని మట్టుబెట్టే ఓ దేవా అని సంబోధన. నేను దానికి ఒక సింబాలిక్ అర్థం మీకు చెప్పాను. మామూలుగా అయితే కేశి అని ఒక రాక్షసుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి తాతగారు, ఆయన వంశం అన్నీ కూడా మన మిత్రులను అడిగితే చెప్తారు, పురాణంలో ఉంటాయి, పూర్వజన్మ కూడా ఉంటుంది ఈ రాక్షసుడు పూర్వజన్మలో. వీళ్ళకి అన్ని జన్మలు కూడా లిస్ట్ అంతా తెలుసు ఉంటుంది. ఇప్పుడు మీది నాది పూర్వజన్మ కావాలంటే కూడా చెప్పడానికి వాళ్ళకేం అభ్యంతరం లేదు, వాళ్ళ దగ్గర సమాచారం అంతా ఉన్నది. సో ఆ రకంగా అలాంటి రాక్షసుడిని చంపినవాడా అని మీరు అంటే అనొచ్చు. సో ఇవి సంబోధనలు కేశి నిషూదన. నాకు ఈ 2 పదాల యొక్క సారమేమిటో చెప్పు అని అడిగాడు. ఇలా ఎందుకు అడగాల్సి వచ్చింది, అసలు ఇలా అడగడానికి హేతు ఏమిటి? సందర్భం ఉండాలి కదా, సందర్భం లేని ప్రశ్న ఉండదు. దీని మీద బెల్లంకొండ రామరాయ కవి గారు బాగా వివరించారు. శ్రీకృష్ణుడు అన్నాడు, ప్రజహాతి యదా కామాన్ విడిచిపెట్టుట త్యాగము, అక్కడ చెప్పాడు.
మయి సర్వాణి కర్మాణి సన్యస్య అని అక్కడ సన్యాసం అన్నాడు. త్యక్త్వా కర్మఫలాసంగం అని మళ్ళీ త్యాగం చెప్పాడు. త్యక్త సర్వ పరిగ్రహ అని త్యాగం చెప్పాడు. యోగ సన్యస్త కర్మాణం అని సన్యాసం చెప్పాడు. జ్ఞేయస్స నిత్య సన్యాసి అని మళ్ళీ సన్యాసాన్ని చెప్పాడు. సన్యాసస్తు మహాబాహో బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా, అది త్యాగము. యుక్త కర్మఫలం త్యక్త్వా అని త్యాగాన్ని చెప్పాడు. సర్వకర్మాణి మనసా సన్యస్య అని సన్యాసం చెప్పాడు. అనాశ్రిత కర్మఫలం అంటే త్యాగాన్ని చెప్పాడు. అనాశ్రితుడు అంటే త్యజించినవాడని అర్థం. స సన్యాసీచ యోగీచ అని సన్యాసాన్ని చెప్పాడు. యం సన్యాస ఇతి ప్రాహు అని సన్యాసం చెప్పాడు. నహ్యసన్యస్త సంకల్ప అని మళ్ళీ సన్యాసమే. సర్వసంకల్ప సన్యాసీ అని సన్యాసం. సర్వాణి కర్మాణి మయి సన్యస్య సన్యాసయోగయుక్తాత్మా సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా అని త్యాగం చెప్పాడు. ఈ రకంగా లెఫ్ట్ అండ్ రైట్ సవ్యసాచిలాగా సన్యాసం త్యాగం త్యాగం సన్యాసం సన్యాసం త్యాగం అంటూ ఈ విధంగా మొత్తం 17 అధ్యాయాల్లో ఈ త్యాగ సన్యాస శబ్దాలని వాడుకుంటూ వచ్చాడు. అర్థమైనట్టే ఉంటుంది, మళ్ళీ చిన్న సందేహం కలుగుతూ ఉంటుంది. త్యాగానికి సన్యాసానికి అర్థం ఒకటేనా, ఏమైనా తేడా ఉందా? ఓవరాల్గా ఒకటే అర్థం అని తెలుస్తోంది. ఏదో మొత్తానికి పక్కన పెట్టడము, సన్యాసం అంటే పక్కన పెట్టడం అని, త్యాగం అంటే విడిచిపెట్టడం అని, ఆ మాత్రం స్థూలంగా తెలుస్తోంది. రెండింటికి అర్థం కూడా ఇంచుమించి ఒకటేనేమో, పట్టుకోవడం మానేయడం. పట్టుకుంటే లక్షణం చాలామందికి ఉంటుంది, అరే పట్టుకోవడం మానేయరా అని చెప్పినట్టు తేలుతోంది. అంతేనా అర్థం? లేకపోతే ఆ రెండింటికి ఏదైనా ఉపశ్రంత తేడా ఏమైనా ఉందా అని అడిగి, ఎందుకంటే నువ్వు చెప్పిన పద్ధతి చూస్తే త్యాగం అన్న చోట సన్యాసం అన్నావు, సన్యాసం అన్నదాన్ని మళ్ళీ త్యాగం అన్నావు, ఆ పదం మార్చి ఈ పదం మార్చి ఆ పదం, ఈ రకంగా ఇండిస్క్రిమినేట్గా ఈ పదాలను నువ్వు వాడినట్టు అనిపిస్తోంది. ఆర్ దే సినానిమ్స్ ఆర్ దేర్ ఈస్ సమ్ స్మాల్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ దెమ్? అదేమన్నా కొంచెం వివరించి చెప్పవయ్యా అని అడుగుతున్నాడు. బాగుంది కదా ప్రశ్న. శంకరుడు సన్యాసస్య సన్యాస శబ్దార్థస్యేత్యేతత్, సన్యాసం గురించి చెప్పంటే సమ్ నీ అస్ అని అలా మొదలు పెట్టదు. వ్యాకరణం వద్దు, వ్యాకరణం అర్థం చెప్పే ధోరణిలో చెప్తే చెప్పు, కానీ నేను శబ్దరచన గురించి అడగటం లేదు, అర్థం తెలుసుకుందామని అడుగుతున్నా. కాబట్టి సన్యాసస్య అన్నదానికి సన్యాస శబ్దస్య అని అర్థం చెప్పద్దు, సన్యాస శబ్దార్థస్య అని అర్థం చెప్పుకోండి. ఎందుకంటే సకార నకార నకార యకార ఆకార అలా వద్దు, ఆ మొత్తం శబ్దానికి అర్థము అని అర్థం చెప్పాలి. ఇచ్చేత హే మహాబాహో తత్వం తస్య భావస్తత్వం యాథాత్మ్యమిత్యేతత్. తత్వం అనే మాటని చెప్తున్నారు. తత్వం అంటే తస్య భావ తత్వం, అక్కడ ఉన్నది 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 ఉన్నట్లుగా. అక్కడ ఏముంది, ఏముందో ఉన్నది ఉన్నట్లుగా చెప్పు నువ్వు. అంటే అక్కడ నెక్లెస్ ఉంది, వేసాడు పప్పులో కాలు, వాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేదు, ఉన్నది ఊహించుకున్నట్టుగా చెప్పాడు తప్ప ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేదు. నెక్ ఇక్కడుందా అక్కడుందా? మరి ఇక్కడున్న నెక్ అక్కడుందని చెప్తావేమి? నెక్ అంటున్నావు కదా, నెక్ ఇక్కడుందా అక్కడుందా? ఇక్కడుంది, అక్కడ లేదు. ఇది ఏమిటని నేను అడిగితే నెక్లెస్ అంటావేటి, అక్కడ నెక్ ఏది? కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పు. అంటే కాదండి అది నెక్లెస్ ఏనండి, మళ్ళీ పప్పులో కాలు వేశాడు. నెక్ ఎక్కడుంది చెప్పు. నేను గురించి అడిగాను, నేను మరి నెక్లెస్ అంటావేమి? ఉన్నది ఉన్నట్టు చెప్ప. ఆ బంగారం ఇప్పుడు దారికి వచ్చాడు. అది మరి తత్వం అంటే అది, నీకు కనబడ్డది, నువ్వు ఊహించుకున్నది, నువ్వు భావించేది, నువ్వు ఇష్టపడేది, అవేమీ చెప్పద్దు, అవన్నీ పక్కన పారేసి ఉన్నదేదో చెప్పు. ఇది ఏమిటండి అని అడిగాడు. పసుపు ముద్దని చెప్పాను నేను,
ఇంకోడు అన్నాడు గణపతి అని చెప్పాడు, నేను పసుపు ముద్ద అని చెప్పాను. అది గణపతి అంటే ఉపాసన అయింది, పసుపు ముద్ద అంటే తత్వమైనది. మరి తేడా ఉంది కదా. కాదండి మాకు పసుపు ముద్ద కాదు, ఇక్కడ మా పనికి పసుపు ముద్ద పనికి రాదు గణపతి, మరి అలా చెప్పు, దట్ ఈజ్ ఓకే. అక్కడ ఉన్నది ఏమిటి అని అడిగితే మటుకు పసుపు ముద్ద, తమలపాకు పసుపు ముద్ద అని చెప్పాలి. అంతేకాని రత్నసింహాసనము గణపతి అని చెప్పకూడదు, అది అది తత్వం అవదు. దాన్ని మీరు ఎలా భావిస్తున్నారండి అంటే, మేము రత్నసింహాసనము గణపతిని భావిస్తున్నాము. బాగుంది కదా అది, అలాగా. సో తత్వం కాబట్టి తత్వం చెప్పు నువ్వు నాకు, దానికి మసిపూసి మారేడుకాయ చేసి ఏదో ఇంకేదో ఏదో చెప్పొద్దు, తత్వం చెప్పు. తస్య భావ అంచేతనే శంకరులే దానికి అర్థం ఏమిచ్చారో చూసుకోండి. యథాత్మ్యమిచ్చేతత్, యథాత్మ్యం అంటే యథా ఆత్మ, అది ఎలా ఉందో అలాగా, దానికి దాని భావము ఆ స్థితికి యథాత్మ్యం. యథా ఆత్మ యథాత్మ అవీభావ సమాసం, యథాత్మన భావ యథాత్మ్యం. ఏతదిచ్ఛామి వేదితుం జ్ఞాతుం, వేదితుం అంటే జ్ఞాతుం, దీన్ని నేను తెలుసుకుందామనుకుంటున్నాను. సన్యాస శబ్దము యొక్క తత్వం ఏమిటి, ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు. త్యాగస్య చ, త్యాగ శబ్దార్థస్య ఇత్యేతత్. మళ్ళీ అంతే, త్యాగము గురించి చెప్పు అంటే త్యజ్ అన్న అలా వద్దు, అది తెలుస్తూనే ఉంది మాకు. నీ అభిప్రాయం ఏమిటి, త్యాగ శబ్దాన్ని ప్రయోగించడంలో నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతున్నాడు ఆయన. హృషికేశ, హే శ్రీకృష్ణ, పృథక్ ఇతరేతర విభాగత, పృథక్ కేశిని శోధన అని ఉంది కదా. నువ్వు సన్యాసము అన్నావు, త్యాగము అన్నావు, ఈ రెండు వాడావు, ఈ రెండింటినీ వేరువేరుగా చెప్పున్నాం. ఇది సన్యాసం అంటే ఇది రెండు అర్థము, త్యాగం అంటే ఇది రెండు అర్థము, ఈ రెండింటికి ఈ సమానత్వము గలదు, ఈ తేడా కూడా గలదు. విడిచిపెట్టుటారే అంశంలో రెండూ సమానమే. సన్యాసం అన్నా విడిచిపెట్టడమే, త్యాగం అన్నా విడిచిపెట్టడమే. స్థూలంగా మాత్రం తెలుస్తూనే ఉంది, దాంట్లో ఇతర విభాగ, సన్యాసం కంటే ఈ అంశంలో త్యాగంలో భేదము గలదు, త్యాగ శబ్దం కంటే సన్యాస శబ్దంలో ఈ అంశములో తేడా గలదు అనే ఆ తేడాన్ని చూపిస్తూ నీవు చెప్పవలసినది. ఇక కేశి అంటే ఏమిటో చెప్తున్నారు. కేశి నామ హయచ్ఛద్మ అసురః, అది కేశి అని వాడి పేరది, ప్రసిద్ధిగా పేరే. వాడు గుర్రం వేషంలో వస్తాడు, అసురుడు రాక్షసుడు. ఆయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ కథ అంటే, వెంటనే మీరు భాగవతం అనకూడదు, ఎందుకంటే భాగవతంలో ఉంది ఈ కథ. కానీ శంకరాచార్యుల కాలం నాటికి భాగవతం ఉన్నదా అని పండితులు ఒక ప్రశ్నను లేవనెత్తినారు. ఎందుకంటే శంకర భగవత్పాదులు భాగవతం నుంచి ఒక్క మాట కూడా ఎప్పుడూ ఉటంకించి చెప్పలేదు. భారతం గురించి చెప్పారు, రామాయణం గురించి చెప్పారు, విష్ణు పురాణము చెప్పారు, తప్ప భాగవతం నుంచి ఆయన ఎప్పుడూ చెప్పలేదు. భాగవతంలో ఆత్మస్వరూపాన్ని బోధించేటువంటి శ్లోకాలు ఎన్నెన్నో మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి, ఆయన కంట పడలేదు అది. అంటే మనం ఏమనుకోవాలి, ఆనాటికి అది ప్రచారంలో లేదని ఏదో చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కథ భాగవతంలో ఉంది కాబట్టి, కానీ భాగవతం నుంచి వచ్చింది అని అనడానికి వీర్లేదు. మరి ఆయన ఎక్కడి నుంచి చెప్పినట్టుది, ఇది విష్ణు పురాణంలో ఉంది. కాబట్టి కేశినామ హయచ్ఛద్మ అసురహానాయన్ అంటే ఆయన విష్ణు పురాణం చూసి చెప్పిన మాట, భాగవతం చూసి చెప్పిన మాట కాదు. అలా అన్నంలో తప్పేం లేదు, ఇప్పుడు అదేమీ తప్పు అయిపోదు, కానీ ఒక సందర్భం కూడా చూసుకోవాలి కదా. శంకరులు వ్రాసిన భాష్యంలో భాగవతానికి స్థానం లేదు, ఎందుకంటే భాగవతం నుంచి ఆయన కోట్ చేసినట్టు ఎక్కడ లేదు. అది పండితులు అలా చెప్పారు, మా నాన్నగారు అన్నారు నాతో ఒకసారి, భాగవతం నుంచి నో కోట్స్ ఇన్ శంకర. తం నిషూదితవాన్ భగవాన్ వాసుదేవః, ఆ రాక్షసుణ్ణి వాసుదేవ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు మట్టుబెట్టినాడు. తేన త
తన్నాంనా సంబోధ్యతే. తేనా అంటే అందుచేత అని, తస్మాత్ అని అర్థం. తేనా అంటే అందుచేత, అందువలన అంటే ఎంత అర్థమో అందుచే అన్నా కూడా అదే అర్థం. తెలుగులో అందుచేత అంటే తృతీయ విభక్తి అయింది, అందువలన పంచమి అయింది, రెండింటికి ఒకటే అర్థంగా. అలాగే ఇక్కడ కూడా తేనా అన్నా తస్మాత్ అన్నా ఒకటే అర్థం. అందుచేత ఆ పేరు చేత, ఆ పేరుతో శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు సంబోధిస్తున్నాడు. హే కేశినిషూదన అని అర్జునుని చేత ఆ విధంగా సంబోధించబడినది. దీని మీద శ్రీకృష్ణుని యొక్క సమాధానం, ముందు ప్రశ్నని బాగా స్పష్టంగా తెలుసుకుంటే సమాధానం వచ్చేస్తుంది. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. ఆయన సమాధానం చెప్తున్నాడు. చూడండి, కామ్యకర్మలు, కర్మల గురించి ప్రసంగం. కాబట్టి సన్యాసం త్యాగం అనే మాటలు ఏ సందర్భంలో వాడతారు? కర్మల సందర్భంలో వాడతారు కదా. కర్మ అంటే ఏమిటి? మంచి పనులు చెడ్డ పనులు అనకూడదు. ఎందుకంటే ఏ పని మంచిది ఏ పని చెడ్డది అనే విచారము, అది ధర్మశాస్త్ర విచారం తప్ప మోక్షశాస్త్ర విచారం కాదు. అది ఇప్పుడు హై స్కూల్లో చెప్పి లెక్కలు ఎంఏ మ్యాథమెటిక్స్లో చెప్పరు. హై స్కూల్లో చెప్పి లెక్కలు వేరు, ఎంఏ మ్యాథమెటిక్స్లో చెప్పి లెక్కలు వేరు. హై స్కూల్లో ఏవో కూడుకులు తీసివేతలో అవి చెప్తారు, ఎంఏలో సెట్ థీరీ ఫంక్షన్స్ అలాంటివి ఏవో చెప్తారు. కాబట్టి హయ్యర్ స్టాండర్డ్ చెప్తారు కదా. కాబట్టి ధర్మశాస్త్రాల్లో మీరు ఇప్పుడు ఈ పని చేయకూడదు, ఈ పని చేయాలి, అలా చెప్తారు. గీతలో అలా చెప్పరు. గీతలో ఏమైనా మొదలు పెడతారంటే, అసలు కర్త అంటే ఎవడు, కర్తృత్వం సత్యమా కాదా, ఇలాంటి చర్చ ఉంటుంది. చాలా హయ్యర్ లెవెల్ డిస్కషన్ ఉంటుంది. కానీ మరి కర్మశబ్ద ప్రయోగం వచ్చినప్పుడు అర్థం ఏమిటి అంటే, మంచి కర్మనే అర్థం, చెడ్డ కర్మనే అర్థం తీసుకోకూడదు. మనం మంచి కర్మ చేయాలా చెడ్డ కర్మ చేయాలా అనే టాపిక్ కాదు ఇక్కడ. చెడ్డ కర్మ మానేసి చాలా కాలమైంది, ఇప్పుడు చెడ్డ కర్మ చేయడం మొదలు పెట్టడం కాదుగా. ఈ మంచి కర్మలే ఏమిటి చేయాలి, ఏమిటి చేయక్కర్లేదు, అది చర్చ. చూసారా, తేడా గమనించారా? అది అంటే మనం అయితే ఇప్పుడు గీతలో అబద్ధం ఆడచ్చని చెప్పాడా శ్రీకృష్ణుడు, ఆడకూడదని చెప్పాడా? గీతలో అవి చెప్పరు, ధర్మశాస్త్రాల్లో చెప్తారు. గీతలో ఏం చెప్తారంటే, అసలు నువ్వు మాట్లాడడం అవసరమా కాదా చెప్తారు. కాబట్టి దీని లెవెల్ వేరు. కనుక కర్మశబ్దానికి పిక్ పాకెటింగు ఇలాంటి అర్థాలు చెప్పి పిక్ పాకెటింగ్ చేసేప్పుడు ఫలాన్ని విడిచిపెడితే అది కర్మయోగం అవుతుందా అవదా అనే ఆ రకమైన మీమాంస ఇక్కడ ఉండదు. కాబట్టి కర్మ అంటే విహిత కర్మ అని ఏ అర్థం. ఏమండి, విహిత కర్మలు మూడు రకాలుగా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అంటే నిషిద్ధ కర్మల్ని పక్కన పెట్టేయండి. నిషిద్ధ కర్మల్ని ఎప్పుడైతే పక్కన పెట్టేశారో ఇంకా ప్రాయశ్చిత్త కర్మలకి కూడా సందర్భం కాదు. అది కూడా పక్కన పెట్టేయండి. ఓకే, ఇంకా ఐదు కర్మల్లో రెండు తీసేస్తే మూడు మిగులుతాయి. ఆ మూడు వచ్చేసాయి ఇక్కడ. నిత్య నైమిత్తిక కామ్యములు అని మూడు కర్మలు ఉన్నాయి. అంటే వైదిక కర్మలే, వేదము చేత విహితములైన కర్మలు, ఈశ్వరుణ్ణి ఏదో రూపంలో ఆరాధించే కర్మలేవి, ఏదో కోరిక పెట్టుకుని ఆరాధించే కర్మలని కామ్యకర్మలు అంటారు. ఏదో కోరుకుంటే కానీ ఆ కర్మలు చేయరు. ఇప్పుడు నిన్న నేను పేపర్లో చూశాను, పుత్రకామేష్టి చేయబోతున్నారు. మామూలుగా ఏదో యజ్ఞం అని మొదలు పెడతారు, పెద్ద యజ్ఞం ఒకటే సంకల్పిస్తారు. ఆ యజ్ఞము శ్రౌతయజ్ఞము. శ్రౌతయజ్ఞంలో 10 మందిని ఆకర్షించే అంశాలు ఉండవు. ఇప్పుడు సోమయాగం ఉందనుకోండి, దాంట్లో 10 మందిని ఆకర్షించేది ఏమి ఉండదు. అతిరాత్రము, దాంట్లో కూడా ఆకర్షించేది ఏమి ఉండదు. 10 మందిని ఆకర్షించాలంటే మీరు కొంచెం పౌరాణికమైన పేరు ఒకటి తగిలించి అలాంటిది కూడా దాంట్లో పెట్టాలి. సో కాబట్టి సోమయాగము అంటూ దాంట్లో ఏమంటాడంటే,
లక్ష్మీయాగముతో కూడిన సోమయాగము అంటే. లక్ష్మీయాగం అనేప్పటికీ అందరికీ తక్కువనే అది అర్థమవుతుంది, పరిగెత్తుకొస్తారు. దాంట్లో సోమయాగంలో దీన్ని కూడా భాగంగా పెడతారు. అలాగే అతిరాత్రమునకు ఎవరో ఒక ఆయన అలాంటిది ఏదో పెట్టి ఇప్పుడు అతిరాత్రం పుత్రకామేష్టితో కూడిన అతిరాత్రము అని పెట్టారు. అతిరాత్రంలో పుత్రకామేష్టి ఉండదు, అది వేరే కర్మ. కాబట్టి పుత్రకామేష్టి అనేప్పటికీ అందరికీ సంతానం లేని వాళ్ళందరికీ ఉత్సాహం వచ్చేస్తుంది. చిరకాలం వివాహం చాలా కాలం క్రితం అయ్యి సంతానం కలగటం లేదు, పాపం వాళ్ళిద్దరికీ ఆ బెంగ ఉండకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళు ఖాళీగా ఉన్నారుగా, వాళ్ళు వీళ్ళని స్థిరంగా కూర్చొనివ్వరు కదా. ఆ పెద్దవాళ్ళు వీళ్ళని బాగా ఫోర్స్ చేసి ఇక్కడికి పంపిస్తారు. అలాంటి వాళ్ళు మీకు రెండు రాష్ట్రాల్లో కలిపి 50 మంది వచ్చారనుకోండి, వాళ్ళు రిజిస్టర్ చేసినట్లయితే అదో పెద్ద కార్యక్రమం కింద తయారవుతుంది. అదిగో అటువంటి కర్మలు, ఒక కోరిక పెట్టుకుని చేసే కర్మలు. మనవాళ్ళు అప్పుడప్పుడు ఎలక్షన్లో నెగ్గడానికి కర్మలు చేస్తూ ఉంటారు, పార్టీ వాళ్ళు చేస్తారు ఎలక్షన్లో నెగ్గివ్వడం, అది కూడా కామ్యకర్మనే అనబడుతుంది. క్రికెట్ మ్యాచ్ నెగ్గడానికి కర్మలు చేస్తారు, అది కూడా కామ్యకర్మనే అనబడుతుంది. కోరిక పెట్టుకుని వీసా వెంకటేశ్వర స్వామి ఉన్నాడుగా, వీసాకి వెళ్ళే ముందు వెంకటేశ్వర స్వామికి వెళ్ళి ఆ పాస్పోర్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టి చిన్న పూజ అది చేసి పాస్పోర్ట్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఆయన దగ్గర పెట్టాలి. లేకపోతే ఈ పూజా ద్రవ్యాలు దాని మీద పడితే మళ్ళీ వాడు కన్సులేట్ వాడు ఒప్పుకోకపోవచ్చు, కాబట్టి దాన్ని ఓ ప్లాస్టిక్ వీళ్ళు తెలివైన వాళ్ళు ఏం తక్కువ తెలివితేటలు ఏం కాదు, ఓ ప్లాస్టిక్ సంచిలో పెట్టి దాన్ని జాగ్రత్తగా చుట్టి అక్కడ పెట్టి అది ఆ దేవుడి దగ్గర పెట్టాలి. ఈ పాస్పోర్ట్ తీసుకెళ్ళి పురోహితుడి గారికి ఇస్తే ఆయన తీసుకువెళ్ళి దేవుడికి తగిలిస్తాడు, దాన్ని అక్కడ పెట్టి అక్షతలు పువ్వులు వేసి నైవేద్యము అది పెట్టి మళ్ళీ ఆ పాస్పోర్ట్ తీసుకొచ్చి ఈయన చేతిలో పెడతాడు ఆ ప్లాస్టిక్ సంచి. అప్పుడు ఆ ప్లాస్టిక్ సంచి పక్కన పారేసి ఈ పాస్పోర్ట్ తీసుకెళ్ళి వీడు కన్సులేట్లో ఇస్తాడు, ఇస్తే వీసా దొరుకుతుంది. మన వాళ్ళ తెలివితేటలు ఎక్కడికి వెళ్ళలేదు చూడండి, మంచిది. కానీ ఇప్పుడు అంతా ఈశ్వరుడే కదా, కాబట్టి ఇది ఈశ్వరుడే. ఏది జరిగినా ఈశ్వరుడు ఇచ్చే చేతనే జరుగుతుంది కదా, కదలడానికి ఆ హక్కెవడికి లేదు, కాబట్టి ఇది కూడా ఈశ్వరుడు ఇచ్చే చేతే జరిగింది. అయితే వీసా రాకపోయినా కూడా ఈశ్వరుని ఇచ్చేయే అని ఆ మళ్ళీ అలా వద్దు, ఆ మాట వద్దు. ఇలాంటి కర్మలు చేస్తూ ఉంటారు, వీటిని కామ్యకర్మలు అంటారు. ఏదో ఒక కోరిక పెట్టుకు చేసే కర్మలని కామ్యకర్మలు అంటారు. తప్పనిసరిగా చేయాలి, కోరిక ఉందా లేదా అన్నది అనవసరం. కోరిక మాట లేకుండా తప్పనిసరిగా చేయాల్సినవి రెండు రకాల కర్మలు ఉన్నాయి. తప్పనిసరిగా ప్రతిరోజు చేయవలసినవి నిత్య కర్మలు, తప్పనిసరిగా అప్పుడప్పుడు చేయాల్సినవి నైమిత్తిక కర్మలు. ఉదయించే సూర్యుడికి అర్ఘ్యమునిచ్చుట, లేకపోతే ప్రార్థించుట, గాయత్రి జపము ఇత్యాది ప్రాతసంధ్య, అది నిత్యకర్మ. తప్పనిసరిగా మీ కోరికలు ఉన్నా లేకపోయినా చేయాలి. ఇప్పుడు నిద్ర లేస్తారా లేవరా, కోరికలు ఉంటేనే నిద్ర లేస్తారా, కోరికలు లేకపోతే నిద్ర లేవరా, లేస్తారు కదా. కోరికలు లేకపోయినా నిద్ర లేస్తారు, కాబట్టి నిద్ర లేచారు కనుక సూర్యుడు ఉదయించాడు కనుక ఆయనకి అర్ఘ్యము గాయత్రి మంత్రంతో ఇచ్చుట, ఇది నిత్యకర్మ. ఎందుకండి, ఈ కర్మ చేస్తే మాకేం కోరికలు తీరుతాయని మీరు అనకూడదు. అయితే ఆ కర్మకి ఫలం ఉండదా, ఉంటుంది, కర్మకి ఫలం ఉంటుంది. కర్మకి ఫలం లేకుండా ఉంటుందా, ఎవరి యాక్షన్ హ్యాజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్, అది న్యూటన్స్ లా, అది కర్మ కర్మ ఫలము, కరెక్ట్, న్యూటన్స్ లాయే అది. కాబట్టి కర్మకి ఫలం ఉంటుంది, నిత్యకర్మకి ఫలం ఉంటుంది, కామ్యకర్మకి ఫలం ఉంటుంది. కానీ ఫలమునందలి కోరికతో సంబంధం పెట్టుకోకుండా చేసే తప్పనిసరి కర్మ నిత్యకర్మ. ఫలముతో సంబంధం లేకుండా తప్పనిసరిగా అప్పుడప్పుడు ఆయా సందర్భాన్ని బట్టి చేసే కర్మ నైమిత్తిక కర్మ. దానికి దృష్టాంతము సో శ్రాద్ధ కర్మ దృష్టాంతంగా చెప్పారు. ఏకాదశి ఉపవాసం దృష్టాంతంగా చెప్పచ్చా అంటే అలా చెప్పలేదు, ఎందుకంటే ఏకాదశి ఉపవాసము ఏదైనా మీరు ఒక తపస్సు చేయాలని నిశ్చయించుకుని చేస్తే చేయొచ్చు, అది నిత్యకర్మ, తప్పనిసరిగా చేసి తీరవలసిన కర్మ కాదు అది. ఇప్పుడు పెద్ద వయసులో ఉంటారు వాళ్ళకి ఏకాదశి ఉపవాసం చేయలేకపోతారు,
ఏదో చిన్న డయాబెటీస్ కంప్లైంట్ లేకపోతే ప్రీ డయాబెటీస్ అలాంటిది ఉన్నప్పుడు కూడా ఏకాదశి ఉపవాసం కుదరదు. కనుక కాబట్టి అలాంటివి వ్రతములు వేరే, వాటిల్లో కామ్యములు ఉండొచ్చు, కామ్యం లేకుండా వ్రతాలు కూడా ఉండొచ్చు, కానీ నైమిత్తికములో వాటిని కౌంట్ చేయలేదు. కానీ పితృకర్మ అంటే శ్రాద్ధకర్మ, తల్లిదండ్రులు ఉన్నప్పుడు జీవించినప్పుడు వాళ్ళకి సేవ చేయటం, వాళ్ళు దేహత్యాగం చేసిన తర్వాత సంవత్సరానికి ఒకసారి ఫాదర్స్ డే మదర్స్ డే అనే పేరుతోటి పాశ్చాత్య దేశాల్లో కూడా ఉంది సంస్కారం, సంవత్సరానికి ఒకసారి మన వాళ్ళు శ్రాద్ధము అన్నారు. శ్రాద్ధము అనే మాట చాలా పవిత్రమైన మాట, అది శ్రద్ధయాకృతం శ్రాద్ధం, అదేదో అమంగళ పదం కింద అనుకోకూడదు. ఆ కర్మ కూడా చాలా పవిత్రమైనది, అది అపవిత్రమైన కర్మ అని అనుకోకూడదు. అలాంటి మూఢ విశ్వాసాలు తప్పు. కాబట్టి అటువంటి శ్రాద్ధ కర్మ అలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని నైమిత్తిక కర్మలు, కోరికతో సంబంధం లేకుండా చెయ్యాలి. ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థలో కర్మలని చేయడం మానేస్తే, ఏ కర్మలను చేయడం మానేస్తే, కామ్యకర్మలను చేయడం మానేస్తే దాన్ని సన్యాసము అని పేరు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుహు. ఏమండి, నిత్యకర్మలను నైమిత్తిక కర్మలను చేస్తూ వాటి ఫలమును అపేక్షించకుండగా చేసినట్లయితే దానికి త్యాగమని పేరు అని పెద్దలు చెప్తున్నారు అని ఏవో కొన్ని పక్షాలను ఉటంకిస్తున్నాడు ఆయన. ఇలా నాలుగు పక్షాలు చెప్తాడు, అంటే నాలుగు స్కూల్స్ ఆఫ్ థాట్ చెప్తాడు, చెప్పి ఫైనల్గా తన కంక్లూషన్ చెప్తాడు. ఓకే, భాష్యకారుల అవతారికి చూద్దాం. తత్ర తత్ర నిర్దిష్టవు సన్యాసత్యాగ శబ్దవు. ఈ రెండు శబ్దములు భగవద్గీతలో 17 అధ్యాయాల్లో అక్కడక్కడ వచ్చాయి. నేను మీకు చదివి వినిపించే కదా, అక్కడక్కడ వచ్చాయి. నా నిలుంఠితార్థవు. కానీ వాటి అర్థంలో ఉండే తేడాలని సుస్పష్టంగా చెప్పి ఉండలేదు, ఎస్సర్టైన్డ్గా చెప్పలేదు. నిలుంఠిత అంటే ఎస్సర్టైన్డ్, నిశ్చితముగా చెప్పలేదు అర్థాన్ని. మామూలుగా అలవోకగా ఆయన శ్రీకృష్ణుడు ప్రయోగించుకుంటూ వచ్చాడు. ఇటు ప్రయోగించాడు, అటు ప్రయోగించాడు. త్యాగం అన్న చోట త్యాగం అన్నాడు, సన్యాసం అన్న చోట సన్యాసం అన్నాడు, సన్యాసం అన్నదాన్ని ఇంకో చోట త్యాగం అన్నాడు, త్యాగం అన్నదాన్ని మరో సందర్భంలో సన్యాసం అన్నాడు. ఈ రెండింటికి ఉండే తేడాని నిశ్చితముగా స్పష్టం చేసి ఉండలేదు. పూర్వేషు అధ్యాయేషు, గడచిన అధ్యాయాల్లో పరిస్థితి అలా ఉన్నది. అత అర్జునాయ పృష్టవతే తన్నిర్ణయాయ శ్రీ భగవానువాచ, అలా వాక్యం పూర్తవుతుంది. అందువల్ల అర్జునుడు ప్రశ్నించాడు, ఆ నిర్ణయం కోసం ప్రశ్నించాడు. తన్నిర్ణయాయ పృష్టవతే, వెనక్కి తీసుకెళ్ళి అన్వయించాలి, ముందుకు అన్వయించేది ఏం లేదు అక్కడ. అలా పదాలని ముందుకు అన్వయించడానికి అన్వయించదు పృష్టవత. తన్నిర్ణయాయ ముందేమీ లేదు, ఇంకా వెనక్కి పట్టుకెళ్ళి తన్నిర్ణయాయ పృష్టవతే అర్జునాయ. ఆ రెండింటికి తేడాన్ని తెలుసుకోవాలి, నిశ్చయంగా తెలుసుకోవాలి అనే ఒక కోరికతో ప్రశ్నించిన అర్జునుని కొరకు. ఏమిటి అర్జునుని కొరకు? శ్రీ భగవాను వాచ, శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా ఉత్తరమును ఇచ్చెను. సో కామ్యకర్మలను పక్కన పెట్టుట, న్యాసం అంటే పక్కన పెట్టడం, పక్కన పెట్టేట, పక్కన పెట్టడం అంటే విడిచిపెట్టడం అనే అర్థం. ఆ విడిచిపెట్టడాన్నే ఓ రకంగా చెప్పారు పక్కన పెట్టడం. జనరల్గా కర్మలని విడిచిపెట్టే సందర్భంలో సన్యాస శబ్దాన్ని, కర్మ ఫలమును మాత్రమే విడిచిపెట్టే శబ్దంలో త్యాగ శబ్దాన్ని వాడతారు. వాడు సన్యాసం పుచ్చుకున్నాడు అంటే ఇంకా కర్మాలేది ఏమీ లేదు, ఇంకా కర్మలు ఏమి ఉండవు సన్యాసులకి. సన్యాసులకి కర్మ ఉండదు, అదొకటి గమనించదగ్గ విషయం. అయితే లోకంలో సన్యాసం పుచ్చుకుని కర్మలు చేస్తూ ఉంటారు, అది ఒక వికృతి, ఒక ఎబరేషన్. ఎందుకంటే సన్యాస దీక్షా సందర్భంలో చేసేటువంటి డిక్లరేషన్స్ ఉంటాయి, ప్రైష,
నేను ఇలా ఉంటాను అలా ఉంటాను అని అలాంటి మాటలు పలుకుతారు. అప్పుడు ఆ పలికినవి సంస్కృతంలో ఉంటాయి. ఆ సన్యాసం ఇచ్చి ఆయన కొంచెం వివరించి చెప్తాడు, దీని అర్థం ఇదిరా తమ్ముడు అన్న అనేది చెప్తాడు. కాబట్టి ఆ సందర్భాన్ని చూసినట్లయితే వీడు కర్మలకి తిలోదకాలు ఇస్తున్నాడు, విడిచిపెట్టేస్తున్నాడు అని తెలిసిపోతుంది మనకి. కాబట్టి కర్మలన్నిటినీ విదిలిపెట్టేయటం పేరు సన్యాసం అని, కర్మల్ని చేసుకుంటూనే ఫలమునందలి కోరికను మాత్రమే విడిచిపెడితే త్యాగమని, అది స్పష్టంగా ఆ మాత్రం తెలుస్తూనే ఉన్నది. అది మీరు గమనించగలరు. ఇది ఒకటి గమనించదగ్గ విషయం. రెండవ గమనించదగ్గ విషయం ఏమిటంటే, సన్యాసము అనే పేరు, ఈ రోజుల్లో సన్యాసము అనగానే ఋషికేశ్ వెళ్ళడం, శివరాత్రి నాడు ముండనము, దీక్ష, కాషాయ వస్త్రధారణము అనే అర్థమే మన బుద్ధికి వస్తుంది. ఆ విధంగా ఆ శబ్దము సమాజంలో ఫిక్స్ అయి ఉన్నది, రూఢిగా ఉన్నది. కానీ భగవద్గీతలో సన్యాస శబ్దానికి ఎక్కడా కూడా మొత్తం భగవద్గీతలో ఆ అర్థం లేనే లేదు. మరి ఇది చెప్పడానికి వినడానికి విడ్డూరంగా ఉంటుంది. మీరేమనుకుంటారు, ఏమిటరా ఈ స్వామి ఇలాంటివన్నీ చెప్తున్నాడు ఏమిటని మీరు అనుకుంటారు. ఇంటికి వెళ్ళేప్పుడు అలా చెప్తాడు ఏంటండి ఆయన, శ్రీకృష్ణుడు సన్యాసం గురించి చెప్పలేదా మరి అయితే, శంకర్ల మాట అలాంటి పెట్టండి, శ్రీకృష్ణుడు సన్యాసం గురించి చెప్పలేదా, అలా ఎక్కడైనా ఉందా, మరి ఆ స్వామి అలా చెప్పాడు, ఈ స్వామి ఇలా చెప్పాడు, ఈయనంతా తల్లకిందులుగా చెప్తున్నాడు ఏమిటి అని మీరు నా మీద చికాకు పడవచ్చు, కోపపడవచ్చు, ఇలాంటివన్నింటికీ మీకు హక్కు ఉన్నది. కానీ మీకు నేను శాస్త్రీయమైన సత్యాన్ని చెప్తూ ఉన్నాను. శ్రీకృష్ణుడు సన్యాస శబ్దాన్ని వాడినప్పుడు ఋషికేశ్ వెళ్ళి ముండనం చేయించుకుని కాషాయం కట్టుకుని ఉండడం ఆ సన్యాసం అనే అర్థంలో ఆయన చెప్పనే లేదు. గీత మొత్తం మీద ఎక్కడైనా ఇదే పరిస్థితి. అంచేతే భగవద్గీతలో నువ్వు గంగకు వెళ్ళు, స్నానం ముండనం చేయించుకో, స్నానం చేయి, కాషాయం కట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడైనా విన్నారా మీరు? భగవద్గీతలో ఉండవు. మరి సన్యాస శబ్దం ఉంటుంది, ఆ శబ్దానికి ఈనాడు ఉన్న అర్థం ఉండదు. సన్యాస శబ్దానికి ఈనాడున్న అర్థము భగవాన్ బుద్ధుడు, శంకర భగవత్పాదులు వీళ్ళిద్దరి మూలంగా ప్రచారం బాగా వచ్చింది. ఈనాడు ఉన్న అర్థం బుద్ధుడు ప్రవేశపెట్టాడు సన్యాసాన్ని, ఒక పెద్ద ఎత్తున దాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. ఏ లెక్కలో ప్రవేశపెట్టాడంటే కన్న కొడుక్కి సన్యాసం ఇచ్చాడు, కట్టుకున్న భార్యకు కూడా ఆయనే సన్యాసం ఇచ్చాడు, యశోధరికి సన్యాసం ఆయనే ఇచ్చాడు, కొడుకు రాహులుడు పెద్దవాడైతే వాడికి సన్యాసం ఆయనే ఇచ్చాడు, బుద్ధుడే ఇచ్చాడు. ఒక ఇంకొక పెద్ద ఆమెకి ఎవరికో సన్యాసం ఇచ్చాడు ఆయన, ఈ యశోధర వచ్చి నేను సన్యాసం తీసుకుంటానని కోరిందా, సరే తీసుకో అని ఆవిడికి సన్యాసం ఇచ్చి ఆవిడికి అప్పచెప్పాడు, ఈవిడికి కొంచెం ఆ తపస్సు అది నేర్పు అని ఇంకొక పెద్ద ఆమెకి అప్పచెప్పాడు, యశోధరికి ఏదో పేరు పెట్టి ఆవిడ ఆ పెద్ద ఆమె దగ్గర ఉండి ఒక మొనాస్టరీలో ఉండి ఆవిడ తపస్సు చేసుకుంటూ బతికి కొంతకాలానికి ఆవిడ దేహత్యాగం చేసింది. బుద్ధుడు తర్వాత దేహత్యాగం చేసిందో ముందు చేసిందో నాకు తెలియదు, తర్వాతే చేసి ఉంటుంది. అలాగే ఈ రాహులుడికి, రాహులుడు వాడు, రాహులు వాడి పేరు, వాడు పెరిగి పెద్దవాడై ఈ రాజ్యం అది నాకు, ఇంకొక కజిన్ బ్రదర్ ఎవడో ఉన్నాడు వాడికి రాజ్యం మీద ప్రీతి, వాడు రాజ్యం వాడు తీసుకున్నాడు. బుద్ధుడే వచ్చేసిన తర్వాత బుద్ధుడు కొడుక్కి ఇంకా రాజ్యం ఏమిటి, ఇంకోడెవడో రాజ్యం చేస్తాడు కదా, ఇంకా బ్రదర్స్ వాళ్ళు ఉంటారు, కజిన్స్ వాళ్ళు, ఎటొచ్చి వాళ్ళు కొట్లాడుకోలేదు అంతే తేడా. మహాభారతంలో కొట్లాడుకున్నారు, ఇక్కడ కొట్లాటలు లేవు. సో రాహులుడు ఏం చేశాడంటే, నాకు ఈ రాజ్యం అది వద్దు, నేను కూడా ధ్యానం అది చూసుకుంటాను, మెడిటేషన్ అదేను, బుద్ధ భగవానుడి యొక్క మార్గంలో నేను నడుస్తాను అని వచ్చేసాడు. వచ్చేస్తే కొంతకాలం అలాగా బయట నుంచి వచ్చే భక్తుడు స్టేటస్ ఏదో ఉంది, పేరు గుర్తులేదు నాకు, ఏదో లే డిసైపుల్ అని అంటారు ఇంగ్లీష్లో, అంటే డే స్కాలర్ లాగా వచ్చి వెళ్తూ ఉంటాడు. ఆ రకంగా కొంతకాలం నడిపించిన తర్వాత వీడు యోగ్యుడే, పనికొస్తాడు, కొంత ట్రైనింగ్ అయితే పనికొస్తాడు అని ఆయన నిశ్చయించుకుని వాడికి సన్యాసం ఇచ్చారు. సన్యాసం ఇచ్చి ఏదో సన్యాస నామధేయం ఒకటి ఇచ్చి ఆయన దగ్గర సీనియర్ సన్యాసి ఆనందనో ఎవడో ఉన్నాడు, వాడికి అప్పచెప్పారే, వీడు కుర్ర సన్యాసిరా వీడు, వీడు కొంచెం ఆ ముష్టికి భిక్షకి వెళ్ళడం, ఓ పాత్ర పట్టుకోవడం, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి ఇత్యాది
ప్రతిజ్ఞలను చేయడం, రోజు భిక్ష తెచ్చుకు తిని ధ్యానం చేస్తూ గడపడం, ఇవన్నీ నేర్పమ్మా అని ఒకడికి అప్పచెప్పాడు ఆనందికి. వీడి రాహులుడు అసూయపడ్డాడు, ఏమిటి నేను స్వయంగా సన్యాసం తీసుకుంటే నాకు ఎవరినైనా అప్పచెప్పాలి కానీ నన్ను ఇంకోళ్ళకి అప్పచెప్పడం ఏమిటని అసూయపడ్డాడు. అసూయపడి అసూయ తెలుసుకుని మళ్ళీ దారికి వచ్చాడు. ఆ విధంగా అదంతా నడిచింది. తర్వాత బుద్ధుడు దేహత్యాగం చేస్తాడు. సో బుద్ధుడు తర్వాత సన్యాసానికి ప్రతిష్ట వచ్చింది ఈ ఒక ఆశ్రమానికి. బుద్ధుడు ఉపనిషత్తుల్లో మీరు ఈ ఋషులు ఎవళ్ళు కూడా వాళ్ళందరూ గృహస్థులు, మీరు గమనించారో లేదో. చాందోగ్యంలో తత్వమసి మహావాక్యం బోధించిన ఆయన గృహస్థుడు, యాజ్ఞవల్క్యుడు కూడా గృహస్థుడుగానే ఉండి అహం బ్రహ్మాస్మి బోధించాడు. ఆ తర్వాత ఆయన సన్యాసం పుచ్చుకున్నాడు, అది వేరే సంగతి. మెయిన్గా ఆయన కూడా గృహస్థుడే. కాబట్టి బ్రహ్మచర్యం నుంచే సన్యాసంలోకి వెళ్ళిపోవడం అని అది ఏదో ఉపనిషత్తుల్లో తర్వాతి కాలంలో అటువంటి మాటలు వచ్చినప్పటికీ మెయిన్గా బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు అయ్యే సన్యాసము, ఆ తర్వాత బుద్ధుడైతే బ్రహ్మచారి నుంచి డైరెక్ట్ సన్యాసం. స్త్రీలకి సన్యాసం ఇచ్చినవాడు మొట్టమొదటి బుద్ధుడు. ఇవన్నీ హిస్టారిక్ డెవలప్మెంట్. దాంతో ఈరోజు సన్యాసం అనగానే ప్రతివాడికి కాశీ హృషికేశు ముండనము కాషాయము అని గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ అదేమీ లేదు. కాబట్టి పక్కన పెట్టుకుంటా న్యాసం అంటే పక్కన పెట్టండి, ఇగో ఇది న్యాసం, ఇలా ఉన్న పుస్తకాన్ని తీసి ఇక్కడ పెడితే పెట్టిన దారిని వెళ్ళిపోయారనుకోండి. ఎక్కడ ఆయన న్యాసం చేసి లేచకపోయాడు, ఆ దాన్ని ఆ న్యాసానికి సమ్ము పెడితే కొంచెం మంచిగా చేస్తే సన్యాసం. కాబట్టి ఈ కామ్యకర్మలు ఉన్నాయే పుత్రకామేష్టని, లేకపోతే క్రికెట్ నెగ్గడం కోసం ఓ కర్మ చేయటం, లేకపోతే వీసా కోసం ఓ కర్మ చేయటం, లేకపోతే ఎలక్షన్లో నెగ్గడం కోసం ఓ కర్మ చేయటం, గ్రామ కామహ వాడు గ్రామాధికారి అవ్వడం కోసం ఓ కర్మ చేస్తాడు, గ్రామ కామ ఇలాంటి కర్మలు ఏవో లక్ష ఉన్నాయి. బ్రహ్మవర్చస కామహ కొంచెం ముఖంలో కొంత కళ వచ్చి బాగా ప్రకాశంగా ఉంటూ ఉళ్ళ వాళ్ళందరూ రెస్పెక్ట్ ఇచ్చే విధంగా నా ముఖం కావాలి అనే కోరికతో కర్మ చేయడం, ఇలాంటి చాలా చిత్రయాయజేత పశుకామహ. కాఫీ తాగుదాం, హృషికేశ్లో కాఫీ తాగుదాం అంటే సరైన పాలే ఉండవు. నేను అడిగాను స్వామీజీని, కాబట్టి కాఫీకి సరైన పాలంటే చూడు, హృషికేశ్లో నీకు ఎన్ని ఆవులు కనపడ్డాయి, ఎన్ని బర్రెలు కనపడ్డాయి అని అడిగారు. అడిగితే నిజమేనండి, ఎక్కడా ఓ ఆవు కానీ ఓ బర్రె కానీ కనపడనే లేదు, మరి ఎక్కడి నుంచి వస్తాయి? డోర్ మూసుకుని ఆ ఊళ్ళో పాలతోటి కాఫీ తాగు అని చెప్పారు నాకు. వాళ్ళు నీళ్లలో పాలు కలిపి మనకి విక్రయిస్తారు. నిజంగా స్వామీజీ వాళ్ళతో అంటుంటే విన్నాను నేను, రే పాలల్లో నీళ్లు కలపరా నాన్న, నీళ్లలో పాలు కలపకురా అని అంటే అలాగే సార్ అన్నాడు, విడిపోయాడు వాడు. అదే రిక్వెస్ట్, పాలల్లో నీళ్లు కలుపు, నీళ్లలో పాలు కలపకు, అంతే రిక్వెస్ట్, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాం. కాబట్టి ఆ పాలు వేసుకుని కాఫీ తాగితే అసలు ఆ కాఫీకి రుచి ఉండదు, రంగు ఉండదు, రంగు రుచి రెండు ఉండవు. అస్తూ కాబట్టి చిత్రయాయజేత పశుకామహ, నాకు హృషికేశ్లో కూర్చుని ఎవళ్ళైనా ఒక గృహస్థు చిత్రయాగం చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే పశు సంపద పెరిగితే చక్కటి చిక్కటి పాలు లభిస్తాయని, అదో కోరిక, అదో యజ్ఞం, దానికో యజ్ఞం. చిత్రయాయజేత పశుకామహ అదో యజ్ఞం. వాయవ్యగ్గుశ్వేత మాలభేత భూతికామహ, భూతి అంటే సంపద. మా బిజినెస్ బాగా 10 రెట్లు పెరిగిపోయి మేము కోటీశ్వరులు అయిపోవాలని కోరికలు ఉంటాయి, వాళ్ళు వాయవ్య యాగాన్ని చెయ్యాలి అని. ఇవన్నీ కామ్యకర్మలు. ఈ రోజుల్లో మన వాళ్ళు చేసే పూజలు, తీర్థయాత్రలు, దేవాలయ దర్శనములు అన్నీ కామ్యకర్మలు అవునా కదా? అన్నీ కామ్యకర్మలే. బాసర వెళ్ళిపోయి సరస్వతీదేవి పూజ చేసుకు చక్క వస్తారు, ఎందుకని ఎంసెట్లో పిల్లవాడు పాస్ అవ్వాలి. ఒక ఆయన అన్నాడు, మీ పిల్లవాడి నాలుక మీద నేను సరస్వతీ బీజాలని వ్రాసేస్తాను, ఇంకా వాడు మహావిద్వాంసుడైపోతాడు అన్నాడు ఒక ఆయన మాట వరుసకి. మొత్తం ఊళ్ళో ఉన్న ఎంసెట్ విద్యార్థులందరూ వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయి క్యూ
₹500 డిపాజిట్ చేయడం క్యూలో జాయిన్ అవ్వడం, 500 ఏదో నా తెలివితేటలతో నేను అన్నాను, ఇంకా ఎక్కువ ఉందేమో కూడా నాకు తెలీదు. ఏదో చిన్న పూజ అక్షతలు తావులపాకులు, పూజ ఎప్పటికీ ఒక్క తావులపాకులు ఒక్కలు అక్షతలు హారతి దీపము ధూపము ఇవి ఉంటాయి. ఈ మామూలు సామాన్ ఉంది కదండి, సాయి పూజా సామాగ్రికి వెళ్తే వాళ్ళు ఇస్తారు, కావాల్సినవి అవి పట్టుకోవడం, లైన్లో జాయిన్ అయిపోవడం, డబ్బు కట్టేయడం, డబ్బు కట్టేసి ఆ కుర ఆయన దగ్గరికి వెళ్ళిపోతే, ఆయన వాళ్ళు ఉంటారు విద్వాంసుడు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతే, బహుశా ఆయన ఇలా చేస్తారేమో నేను ఊహిస్తున్నాను, ఆయన ఇలా వాడిని దగ్గర కూర్చోబెట్టుకుని లేకపోతే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ అనరా అంటే వాడు ఆ అంటే దాని మీద ఏదో బీజాక్ష బీజాక్షరాలు అంటే ఏముంటాయి. వీళ్ళకి ఓంకారం మీద శ్రద్ధ తక్కువ, హ్రీం శ్రీం ఇలా క్లీం గ్లైమ్ గ్లౌమ్ ఇలాంటివి ఏవో ఉంటాయి. సో అలాంటి అక్షరాలు ఏవో 2-3 రాసే అంపో అలా రాసేస్తే వాడికి ఆ 4 మీద అక్షరాలు రాసేస్తే ఇది తెనాలి రామలింగడు సినిమా నుంచి వచ్చిందా ఏమో నాకు తెలీదు, లేకపోతే మహాకవి కాళిదాసు నాగేశ్వరరావు గారి సినిమా నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది, ప్రాచీనమైన సినిమాలు అవి. కాబట్టి మన హిందూ మతం సినిమాల నుంచి బాగా డెవలప్ అయింది, ఆత్మలింగం సినిమా నుంచే వచ్చింది మీకు తెలుసో తెలీదో. నన్ను అడగండి సినిమా గురించి, నేను ఆ ఫీల్డ్లో పుస్తకం ఒకటి కూడా రాద్దాం అనుకుని బాగుండదని ఊరుకున్నాను లేరు. ఈ విమర్శ పరిశీలించడం శోధించి అని ఏదో డైలాగ్ ఒకటి ఉంది, పరిశీలించి శోధించి విమర్శించి చెప్తున్నాను అన్నావు, ఇదంతా నాకు అలవాటైంది. నేను ఎక్కడో ఉండాల్సిన వాడిని ఇదో ఇక్కడ తయారయ్యాను, అసలు దీంట్లో ఉండాల్సిన వాడిని కాదు, ఇంకెక్కడో ఉండాల్సిన వాడిని. పోనీ అక్కడైనా ఉండిపోతే అదో రకంగా ఉండేది, పోనీ అక్కడికి వెళ్లకుండా దీంట్లో ఉండిపోయినా అది బాగానే ఉండేది, అటు కాకుండా ఇటు కాకుండా అవడం చేత వచ్చిన సమస్యలు ఇవన్నీ కూడా అస్తు. కాబట్టి ఇది కామ్యకర్మ, 4 మీద అక్షరం రాసేసుకుంటే వీడు ఎంసెట్ పాస్ అయిపోతాడు. ఇప్పుడు మనకు కావాల్సిన ఎంసెట్టే కదా, ఇప్పుడు ఇంజనీర్లకు ఉద్యోగాలు లేవు, 250,000 సీట్లు డ్రాప్ చేశారు, ఈ పైన బీకామ్కి పెరుగుతాయి ఇంజనీర్లకు ఏవి లేవు. కాబట్టి ఇప్పుడు బీకామ్ వాళ్ళకి 4 మీద అక్షరాలు రాయించుకోవడం అక్కడ అటువైపు వెళ్తున్నారు. ఇవన్నీ కామ్యకర్మలు, మేము కామ్యకర్మలు చెయ్యము అంటే మొత్తం కర్మలు మాసేస్తామని కాదు, నిత్యకర్మ నైమిత్తిక కర్మలే చేస్తాము. ఉదయం లేస్తాం, సూర్యుడికి అర్ఘ్యం ఇస్తాం, గాయత్రి జపం చేస్తాము, నాన్న తండ్రి గారికి తల్లి గారికి శ్రాద్ధ కర్మ ఆ సందర్భాన్ని బట్టి ఆచరిస్తాము, ఇంతే మా పని అంటే దాని పేరే సన్యాసము అంటున్నాడు ఆయన. చాలా గొప్ప విషయం అది, ఒక పక్షం, 2వ పక్షం, 3వ పక్షం, 4వ పక్షం. 4 పక్షాలు రిలేటెడ్గా ఉంటాయి, దానికి దగ్గర దగ్గర అక్కడక్కడే ఉంటాయి ఆ 4 చెప్పి. దీంట్లో శ్రీకృష్ణుడి యొక్క అభిప్రాయం ఏమిటి, ఈ సమాచారం అంతా కూడా మళ్ళీ వారం మనం చర్చిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమి